హలో అండి శంకుతీర్థం మూడవ భాగంలోకి వచ్చాము నేను ఇంతకుముందు భాగంలో ప్రివ్యూలో చెప్పినట్లు ఆర్యకపూడి గారి రచనా శైలి అద్భుతంగా ఉందండి ఆవిడ వాక్య రచనా శైలి పద ప్రయోగాలు నాకు చాలా నచ్చుతున్నాయండి చాలా అంటే చాలా నచ్చుతున్నాయి బయట గాలికి చెట్లు ఊగుతున్నాయి అంటాం మనం కాదు ఆవిడ ఏమంటున్నారో చూడండి వృక్షాలు శిరహ్కంపనం చేస్తూ తమ చల్లగాలు అతడి దరికి పంపి ఆహ్వానించాయి ఎంత బాగుందండి పువ్వులు వికసించాయి వాటి నుండి మంచి వాసన వస్తుంది అంటాం మనం గారు ఏమంటున్నారు చూడండి సుమకన్యలు వికసిత వదనార విందాలతో దూరం నుండే పలకరించి సౌరభాల చిరునవ్వులు వెదజెల్లాయి బయట పక్షులు అరుపులు వినిపిస్తున్నాయి కదండి దానికి మన కౌసల్యాదేవి గారు ఏమంటున్నారో తెలుసా సుఖపిక కాదుల కలస్వరాలతో ఆహ్వాన గీతికలు ఆలంపి ఆలపిస్తున్నాయి చూడండి ఇంకా ఏమంటున్నారో కౌశల్యాదేవి గారు మీ చెలి ఏది అని అడగబోయాడు ఆ కుసుమ బాలలను విహంగాలను వీరి భాష నాకు గ్రాహ్యం కాదని సరిపెట్టుకుని ఊరుకున్నాడు మళ్ళీ సూర్యుడు ఉదయించేటప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలోనే ఎర్రగా ఉంటాడు కదా దానికి ఏమంటున్నారో చూడండి ఉభయ సంచలయందు సోనహరిత వర్ణంతో వర్తించే ఈ సూర్యకిరణాల అందం వర్ణింపనలవి కాదు అంటూనే ఎంత చక్కగా వర్ణించేశారో చూసారా నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయానండి ఆరికపూడి కౌశల్య గారికి కోడూరి దేవి గారికి నా పాదాభి వందనాలండి కథలోకి వెళ్ళిపోదామా ఇంటి బెట్లెక్కుతుండగానే అరుగుపై నిల్చున్న మంగం అటకాయించింది ఎక్కడికి వెళ్ళిపోయావు డాక్టర్ చెప్పకుండా కోపంగాని వచ్చిందా నవ్వాడు చక్రధరం అయితే కోపం తెప్పించే పనులు ఏమన్నా చేశావోమో గుర్తు తెచ్చుకో తెలిసిన ఊరు మనుషులు కదా మరి అలా వెళ్ళాను కాసేపు పైకి పదా కాఫీ తెస్తాను అమ్మ ఏం చేస్తోంది ఆవిడకు తెలిసిన ఊరేగా మరి నవ్వింది మంగ పెదనాన్ని చుట్టానికి ఇప్పుడే వెళ్ళింది ఆశ్రమానికి అంటూ లోపలికి పోయింది చక్రధరం మేడమిట్లెక్కుతుండగా అప్రయత్నంగా పక్క గదిలో నుండి సంభాషణ వినిపించింది వచ్చాడట పెళ్ళికి అంగీకరించాడా రుక్మిణమ్మ ఎవరిదో ఆడగొంతు ఇంకా అడగలేదు అయినా ఒప్పుకోకేం చేస్తాడు వెయ్యి జన్మలెత్తితే మాత్రం నా తల్లిలాంటి బంగారు బొమ్మ దొరకద్దా కంచుకంటలా మోగింది రుక్మిణమ్మ కంఠం వందన చెప్పిన విషయానికి రుజువు తల పంకిస్తూ పైకి వెళ్ళిపోయాడు చక్రధరం కొద్దిసేపటికి కాఫీ టిఫిన్లతో మంగ ప్రవేశించింది తీసుకో డాక్టర్ ఎప్పుడో తయారు చేసి ఉంచాను నీ కోసం అని ఎవరు తయారు చేశారో అతడికి తెలుసని ఆమెకి తెలియదు వద్దు బంగ ఇప్పుడేమి తీసుకోవాలని లేదు కళ్ళు మూసుకు పడుకున్నాడు పోనీ కాఫీ అయినా తీసుకో ప్రతిమలాడుతున్న ధోరణిలో అంటూ మంచం చివరన కూర్చుంది మంగా ఉలిక్కిపడి చివాలను లేచిపోయాడు చక్రధనం ఆమె మాటలు చేతలు నడవడిక విన్న కొలది చూసిన కొలది అతడికి తేళ్లు చెరులు శరీరంపై పాకుతున్నట్లు అనిపించింది అప్రయత్నంగానే మనస్సు మంగను వందనను పోల్చి చూసుకుంది ఆమెకు ఈమెకు సాపత్యక్కడ హిందూ ధర్మానికి సంస్కృతికి వ్యాఖ్యాత వందనాదేవి శరత్కాల కౌముది వలె మనస్సును ఆహ్లాదపరిచే వందనాదేవి ప్రవర్తనతో సంతోష ప్రఫుల్లమైన అతడి అంతరంగం మంగ సమక్షంలో మండు వేసవి మధ్యాహ్నపు మార్తాండుని తాపానికి బాధపడినట్లు బాధపడింది ప్రస్తుతం నాకు కొంత విశ్రాంతి కావాలి మంగ అతడి ముఖ కవళికలలో వ్యక్తమవుతున్న చిరాకును గుర్తించి చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయింది మంగ తన అలంకరణలో ఇంకా ఏవైనా నాగరిక లోపాలున్నాయేమోనని ఉన్నాయేమోనని అద్దం ముందు నిలబడి చూసుకుంది ఏ లోపమూ స్ఫురించలేదు మరొక్కసారి ముఖానికి పౌడర్ ఎత్తి పెదాలకి లిప్స్టిక్ వేసింది తన సౌందర్యాన్ని తులికించుకుని తనే మురిసిపోయింది ఇంత గొప్ప అందం అతడిని ఎందుకు ఆకర్షించలేకపోతోంది అని అద్దాన్ని ప్రశ్నించితే ఆ జడపదార్థం సమాధానం ఏం చెప్పగలుగుతుంది పడుకున్న చక్రధరానికి క్రిందకి రమ్మనమని కబురొచ్చింది విసుగ్గా ఉన్న విధిగా లేచెల్లాడు వీధి చావడిలో బంధుమిత్రాది హితైషుల మధ్య ఆసీనుడై ఉన్నాడు రామయ్య మునసపు గారి మేలలుడు చక్రధరం చిన్ననాడు అతీగతి లేక ఊళ్ళో పడి ఉన్నవాడు ఇప్పుడు డాక్టర్ అయి వచ్చాడని తెలిసిన చిన్న పెద్ద వచ్చారు చూడటానికి వారిలో దూరపు బంధువులున్నారు వృద్ధులున్నారు చక్రధరం చిన్ననాటి మిత్రులున్నారు అల్లుడా నిన్ను చూద్దామనే వచ్చారంతా అన్నాడు రామయ్య చిరునవ్వుతో వెళ్ళి మేనమామ పక్కన కూర్చున్నాడు చక్రధరం వచ్చిన అందరితోనూ చాలా ఆప్యాయంగా మనస్ఫూర్తిగా వినయ విధేయతలతో మాట్లాడాడు యోగక్షేమాది ప్రశ్నలు హైదరాబాద్ వింత విశేషాలు కూర్చుని కబుర్లు అయ్యాక కరణం సంభాషణను మెల్లగా మరో దారి పట్టించాడు అయితే ప్రాక్టీస్ పొట్టకుండా ఇలా ఉద్యోగానికి బయలుదేరావేంటి నిశితంగా చూస్తూ అదొక మాదిరిగా నవ్వి ఊరుకున్నాడు చక్రధరం సమాధానం చెప్పలేదు మనలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఏ మూలకి ప్రాక్టీస్ దర్జాగానూ ఉంటుంది పోరుడు ఆదాయం అన్నాడు తిరిగి కరణం అందరూ ఆ రెండింటి కోసమే ఆలోచిస్తే పల్లెజనులంతా ఏమైపోతారంటారు వైద్యం కేవలం మానవ ప్రాణదేహాల కోసం ఒక విధంగా అది మానవ సేవ జీవికకు ధనం ప్రధానమే అయినా ముందు వృత్తి ధర్మాన్ని విధులను క్షుణ్ణంగా తెలుసుకుని ఎంత ధనం సంపాదిస్తున్నాను అని కాక ఎన్ని ప్రాణాలను నిలబెట్టగలుగుతున్నాను అనే ఆత్మవిమర్శ చేసుకునే వైద్యుడే వైద్యుడంటాను పట్టణాలలో డబ్బు ఉంటే వైద్యులకు కొదవలేదు అక్కడి వైద్యులకు డబ్బుకు లోపం ఉండదు సాధారణంగా అలాగని మరి ఈ పల్లెవాసుల గతేమిటి ప్రభుత్వం వారి పంచవర్ష ప్రణాళికల వల్ల గ్రామీణ జీవితంలో ఎంత మార్పు వచ్చిందో విద్య ఆరోగ్యం వ్యవసాయం ఒకటేమిటి పలు ముఖాల అభివృద్ధి చెందిన మీకు మాత్రం తెలియదేం చుట్టూ ఆసీనులైన వారిలో అనేకులు అతడి మాటలను మనసారా ఆమోదించినట్లు వారి వదనాలే చెప్తున్నాయి కొందరు మాత్రం తేలిగ్గా నవ్వేశారు లేని దారి దానిదే దేని దారి దానిదే ఎవరి బాగు బారిదే కానీ ఊరందరి విషయాలు ఆలోచిస్తూ కూర్చుంటామా అన్నాడు కరణం రామయ్య కల్పించుకున్నాడు పోనీయండి కొంత అనుభవం వస్తుంది తర్వాత మెల్లగా ఎక్కడో పెట్టేస్తాను ప్రాక్టీస్ ఇప్పుడే అక్కడక్కడా ఉంటే నా తల్లిని వదిలి నేనుండగలనా లౌక్యంగా మాట్లాడటంలో అతిఘటికుడు రామయ్య చక్రధరం సంభాషణ విషమిస్తుందని గ్రహించాడు కబుక్కున కూర్చున్న చోటి నుండి లేచి ఒకసారి అలా హాస్పిటల్ వైపు వెళ్తాను ఆసుపత్రి విషయాలన్నీ పాత డాక్టర్ దగ్గర నుండి తెలుసుకోవాలి రేపటి నుండే నేను పని ప్రారంభించాలి అంటూ తిరుగు సమాధానం కోసం కూడా చూడకుండా త్వర త్వరగా వెళ్ళిపోయాడు డాక్టర్ శేఖర్ చక్రధరాన్ని మర్యాదగా ఆహ్వానించి కూర్చుండ చేశాడు పేర్లు ఊళ్ళు దగ్గర ప్రారంభమైన సంభాషణ చదువులు సరదాలు అనుభవాలు కూడా చుట్టి వచ్చింది ఆసుపత్రి పరికరాలు కూడా తీసుకెళ్లి చూపించాడు శేఖర్ చక్రధరానికి కాంపౌండరును నర్సును ఇంకా అక్కడున్న సమాజ వికాస కేంద్ర సంబంధికులైన ఉద్యోగులను పరిచయం చేశాడు చూడండి మీకు కొంత అనుభవం తక్కువ కనుక స్నేహితుడిగా చెప్తున్నాను ఈ పల్లె జనాలకు వైద్యం చేయటం కష్టం వాళ్ళతో వేగడం అనేది మన పట్టణ వాసులకు అంత తేలికైనది కాదు వీళ్లకు వైద్యం చేయడం ఒక ఎత్తు ఈ ఊళ్ళో మోతుబరులతో వేగడం ఒక ఎత్తు జాగ్రత్తగా ప్రవర్తించండి అయినా మునసపు గారి మేనల్లుడు కనుక మీకు అటువంటి చిక్కులేమీ ఎదురవ్వలే ఏమోలండి ఎంత సమర్థులు కానిదే ఉన్నపాటిను హతాత్తుగా బదిలీ చేయించి మీరు రాగలుగుతారు శేఖర్ నవ్వుతూ నవ్వుతూ అనేసిన మాటలకి చక్రధరం ముఖం ముడుచుకున్నాడు వదనంలోని హాసం అదృశ్యమైంది మెల్లని కంఠస్వరానా అన్నాడు డాక్టర్ శేఖర్ సహృదయంతో ఆప్తమిత్రుడుగా మీరిచ్చిన సలహాలకు కృతజ్ఞుడిని ఎప్పుడూ మీ హెచ్చరిక గుర్తుంచుకుంటాను కానీ మీ నిష్ఠరత ఏమిటో నాకేమీ బోధపట్టం లేదు వివరిస్తే ఆనందిస్తాను మీ బదిలీకి మాత్రం నేనే విధంగానూ కారకుడును కాను ఆత్మసాక్షిగా చెప్తున్నాను నమ్మండి మీ బదిలీకే కాదు ఇక్కడ నాకు ఈ ఉద్యోగం రావడానికి కూడా నేను ఏ విధమైన ప్రయత్నము చేయలేదు నేను ప్రయత్నించినది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగం కోసం పొందినది ఇక్కడ ఈసారి శేఖర్ నేత్రాలు ఆశ్చర్యంతో వేగంగా చలించాయి నిజంగానా అని అడిగాడు నమ్మలేను రామయ్య గారు మీకు మేనమామేగా నమ్మలేనట్లుంది అతని ధోరణి నీరసంగా నవ్వాడు చక్రధరం నమ్మలేని విషయమే మరి కానీ నాకు మా తల్లిగారు తప్ప చెప్పుకోదగిన వారెవరూ లేరు పదేళ్ల అనంతరం తిరిగి ఈనాడే నాకు మేనమామ ఉన్నాడన్న విషయం స్ఫురణకి వచ్చింది నేను డాక్టర్ అయినట్టు కానీ ఇలా ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తున్నట్లు కానీ ఈనాటి వరకు ఆయనకి తెలియదు నేను రాయలేదు ఊర్లో మేనమామ ఉండి పట్టించుకోకుంటే బాగుండదని బహుశా ఇప్పుడు ఈ శుష్కప్రియాలు ప్రదర్శిస్తున్నాడు అనుకుంటున్నాను అంతే విస్మయంతో వింటున్న శేఖర్ తేలిగ్గా నెట్టూర్చాడు ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ చక్రధర్ ఈ ఎత్తుగడలో మీకు భాగం ఉందనుకుని అలా అనాలోచితంగా మాట్లాడాను మునసబు మీకు ఈ ఉద్యోగం వేయించడానికి చాలా తాపత్రయ పడ్డాడని విన్నాను అయితే మీకేమీ తెలియదన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి జరిగినా జరుగుతున్న సంగతులు వినినా వింటున్న విశేషాలు అన్నిటినీ తర్క వితర్కాలతో లోన సమన్వయపరుచుకుంటున్న చక్రధరం పైకి ఏమీ మాట్లాడలేదు కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయాడు కానీ మేనమామ లౌక్యము స్వార్థము ఆలోచించిన కొలది అతడి హృదయం అసహ్యంతో నిండిపోసాగింది చక్రధరం ఇంటికి తిరిగి రాగానే భోజనాలు వడ్డించేశారు మర్యాదలు మామూలుగానే ఉన్నాయి కానీ ఉదయపు ఆదరణ అతి ప్రేమానరాగాలు కొంచెం కొరవడినట్లు గ్రహించారు చక్రధరం లక్ష్మీదేవి కూడా భోజనానంతరం ప వరండాలో పడక కుర్చీలో పడుకున్నాడు చక్రధరం లక్ష్మీదేవి కూడా అక్కడే చాపపై కూర్చుంది పెద్దమా చూసావా అడిగాడు చక్రధరం మూలిగింది లక్ష్మీదేవి ఏం చూడటం మన లోకమా మన గొడవ రోజూ చూస్తున్న కూతురుతో ఎలా ఉన్నాడో పదేళ్లకు చూసిన నన్ను అలాగే పలకరించాడు ఎప్పుడొచ్చావు అంతే అదే ప్రశ్న అదే పలకరింపు అంతే మాట మంచి లేదు కాసేపు కూర్చుని వచ్చేసాను చక్రధరం మాట్లాడలేదు అయితే నువ్వు వెళ్ళావటగా నీతో నీ మాట్లాడలేదా వందని చెప్పిందా మాటకేముంది అలాగే పలకరించాను అంతే అదే మంచి ఆ వ్యక్తి ధోరణి చూసి ఒకప్పుడు విసుకు కలిగిన పెద్ద మామయ్య అదృష్టవంతుడు అనిపిస్తుంది ఏ స్వార్థమూ లేదు కనుక అటు తెచ్చిపెట్టుకున్న స నటనలు లేవు ఇటు ఈర్ష్యాద్వేషాలు లేవు స్వప్రభేదం లేదు కొద్ది ఆవేశంతో అన్నాడు చక్రధరం అయితే ఇంకే నువ్వు అలాగే బైరాకి గుట్టలు కట్టు అని పకపక నవ్వింది అప్పుడే అటుగా వచ్చిన మంగ నోర్ముయ్ తీవ్రంగా మందిలించింది రుక్మిణి కూతుర్ని పోనీలే చిన్నపిల్లలు ఏదో హాస్యాలు ఆడుకుంటారు సమర్థించింది లక్ష్మీదేవి అవును వదినా కానీ హాస్యమాడటానికి ఏం దొరకలేదా అనుభవిస్తున్నాగా ఒక బైరాగివాడితో బాధ ఇంకా ఆనవాయితీలే ఎందుకులే రుక్మిణి మాటలకు తల్లి కొడుకులు ఇద్దరి మనసులు కూడా చిబుక్కుమన్నాయి కానీ ఎవరూ మాట్లాడలేదు రామయ్య వచ్చి గోడవారునున్న మంచం మీద కూర్చున్నాడు పక్కలు మేడ మీద వేయించనా అన్నాడు వద్దు మామయ్య చల్లగా అలిపిస్తోంది ఇక్కడే వేయించు సరే అయితే డాక్టర్ని కలిశానా కలిశావా శేఖర్ చెప్పిన విషయాలు మనసులో మెదులుతుండగా అసహ్యాన్ని నడుచుకుంటూ ముక్తసరిగా అన్నాడు చక్రవర్ధరం ఏమన్నాడు చక్రధరం తలకెత్తి తలెత్తి పరీక్షగా చూశాడు రామయ్య వైపు ఏమంటాడు ఆసుపత్రి సంగతులన్నీ వివరించాడు అది సరే ఇంకే విశేషాలు రామయ్య పరీక్షగా పరిశీలించాడు చక్రధరాన్ని నువ్వు చాలా మంచివాడు అన్నాడు గంభీరంగా లోతుగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు చక్రధరం ఉలిక్కి పడ్డట్లయ్యాడు రామయ్య క్షణకాలం అతడి వదనం మాడిపోయి వెంటనే తేరుకుంది బిగ్గరగా నవ్వుతూ అంటాడు మరి అనడు ఈ ఊళ్ళో నా అండ లేనప్పుడు బ్రతకడుగా లేనప్పుడు ఎవడు బతికాడు కనుక అన్నాడు సగర్వంగా మీసాల మీద చెయ్యి వేసుకుంటూ అంత అందు గర్భితమైన ఉన్న వ్యంగ్యాన్ని సవాలుని చక్రధారం గ్రహించాడు కానీ మాట్లాడలేదు రేపు వాడిని భోజనానికి పిలుద్దామా అని అడిగాడు రామయ్య ఎవరిని ఆశ్చర్యంతో సందేహంతో ప్రశ్నించాడు చక్రధరం శేఖర్నే వెళ్ళిపోయేవాడిని కొంచెం మర్యాద చేయొద్దు పాపం వికటంగా నవ్వాడు ఆశ్చర్యాగ్రహాలను లోలోనే అణచుకుంటూ అన్నాడు చక్రధరం నాకు అనవసరం వెళ్ళిపోయేవాడికి క్రొత్తగా వచ్చిరా నేనేమి మర్యాదలు చెయ్యను చేయలేను అది నీ పద్ధతి నువ్వు చేయి నన్ను తీసుకొచ్చి చేస్తున్నావుగా మర్యాదలు అలాగే అతడిని కూడా మర్యాదలతో సాగనంపు అతడి ముఖ కవళికలు పరిశీలిస్తూ కూర్చున్నాడు చక్రధరం అతడు ఊహించినట్టుగానే తనకు కావలసిన మార్పులను చూడగలిగాడు మేనమామ మొహంలో ఆ మార్పులతో పాటు ఒక అస్పష్ట గర్వవీచకు కూడా అతడి నేత్రాల మీదుగా పయనించడం చూసి తల పంకిచ్చాడు చక్రధరం కానీ ఈ మాటల బాణాలేమిటో ఆ ఇద్దరికే కానీ తక్కిన శ్రోతల ముగ్గురికి అర్థం కావడం లేదు వచ్చేవన్న మాటే కానీ ప్రొద్దు నుంచి ఇప్పటిదాకా ఎక్కడా ఇంటి పట్టునే లేవు అంది రుక్మిణి ప్రసంగం మార్చుతూ చక్రధరం మాట్లాడలేదు అవును కానీ సాయంత్రం నలుగురిలోనూ నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు సుమా అన్నాడు రామయ్య చక్రధరం వదనం పరిశీలనగా చూస్తూ విని వినపడనట్లు కొప్పరాకులు చాటు నుండి దోబూచి తదే చంద్రుడిని తిలకించుకుంటూ కూర్చున్నాడు చక్రధరం నువ్వేదో పెద్ద చదువులు చదివావు ఇన్నాళ్లకు తిరిగి ఈ ఊరు వచ్చావని నలుగురు గౌరవంగా చుట్టానికి వస్తే అలా లేచి వెళ్ళిపోతావా మర్యాద లేకుండా మీదు బిక్కిలి కావలసిన వాడు పెద్ద మనిషిని కారణం ఏదో అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావేంటి అంతగా రవమా అతడంత కటువుగా మాట్లాడతాడని అనుకుని చక్రధరం నిర్ఘాంతపోయాడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు ఏం చేశాను ఏం చేశాడు కలవరంతో ప్రశ్నించింది లక్ష్మీదేవి ఏమీ లేదులే అమ్మా అని తల్లితో అంటూ మేనమామ దశ తిరిగాడు చక్రధరం నేను అహంభావంతో ప్రవర్తించలేదు మామయ్య ఆ ధోరణి నాకు నచ్చలేదు అంతే ప్రాక్టీస్ ఎందుకు పెద్దలేదన్న మాట నీ చెవులకి ఏవైనా అశ్లీలంగా వినిపించిందా గర్జిస్తున్నట్లుగా అడిగాడు రామయ్య ఇక చక్రధరం ఓర్పు వహించలేకపోయాడు తనపై అంతటి అధికారంతో మాట్లాడగల హక్కు అతడికి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు ఈ మనుషులు లోకువ వాళ్లను కుప్పెట్లో ఇముడ్చుకుని ఆడింపజూస్తారు నిర్మోహమాటంగానే ఉండాలి ఫలితాలు ఏమైనా కానీ అని నిర్ణయించుకున్న చక్రధరం తలెత్తి సూటిగా చూస్తూ గంభీరంగా సమాధానమిచ్చాడు అతడి ప్రశ్నలో అశ్లీలం కాదు అవహేళన కనిపించింది విన్నావా మామయ్య తండ్రి లేక ఒకప్పుడు మీ మీద మీ మీ పంచల్ని పడున్న నేను ఆస్తినంతా అంతా అయినకాడికి అమ్ముకుని అష్ట కష్టాలు పడి చదువుకున్న నేను ఈనాడు గొప్ప ధనవంతుడిలాగా వేలకు వేలు పెట్టుబడి పెట్టి దర్జాగా స్వంత ప్రాక్టీస్ ప్రారంభించగలనా నాకేమైనా అర్థబలమా అంగబలమా నా పరిస్థితి తెలిసి ఉండి నన్ను నా ప్రశ్న వేయడం అవమానించడమే కదా ఆవేశంగా అన్నాడు ముఖం గందగడ్డలా అయిపోయింది రామయ్య కోపం ప్రయత్నపూర్వకంగా దిగమింగుకొని తెచ్చిపెట్టుకున్న దరహాస వదనంతో అన్నాడు అదటోయ్ నీ ఆలోచన హహహహా గలగలా నవ్వేశాడు ఎవరు లేకుంటేనే ఏం లేకపోతేనే అదృశ్యం త అదృష్టం తన్నుకు వచ్చినప్పుడు నీకు ఇంత చదువు వస్తుందని మాత్రం అనుకున్నామా అలాగే నీకు కావలసినంత డబ్బు గలగలా కురిపిస్తాడు నిన్ను కోరి పిల్లనిచ్చినవాడు చక్రధరం వదనంలో అసహ్య రేఖలు స్పష్టంగా దైవ దైవకృప వల్ల అంత హీన దిశకి జా దిగజారిపోలేదులే నా బ్రతికేదో నేను బ్రతకగలను నన్ను నేను అమ్ముకుని దర్జాలు వెళ్ళబోసుకోవసరం లేదు బిగ్గరగా నవ్వాడు రామయ్య బాగానే ఉంది మంచి బుద్ధే కానీ కన్యనిచ్చుకునేవాడు ఊరికే చేస్తాడా మరి పెళ్ళి ఎంతో కొంత ఇచ్చుకోవద్దు వద్దనటానికి మీ ఇష్టం ఏంటి ఎంత కావాలి ప్రాక్టీస్ పెట్టడానికి చక్రధరం మౌనం దాల్చాడు లక్ష్మీదేవి కూడా మౌనంగా తిలకిస్తోంది అడుగడుగున రామయ్య ఉపకి ఉపయోగించుతున్న లౌక్యం ప్రదర్శించే స్వార్థం వారికి అసహ్యం కలిగిస్తున్నాయి ఏవేవో ఆలోచనలు ముప్పిరి కొనసాగాయి మీ మామయ్య ఏంటో అంటున్నాడు మాట్లాడవేమయ్యా రుక్మిణి కంఠం విరిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు చక్రధరం కొమ్మం రెండు చేతులతోనూ పట్టుకుని నిల్చుని తన్నే పరిశీలిస్తోంది రుక్మిణి ఆ ప్రక్కనే మంగ పమిటి కొక్కు మెలిపెడుతూ నిల్చుంది పెట్రోమాక్స్లైట్ కాంతిలో మెరిసిపోతూ ఏ దేవతా శిల్పియో మరిచిన అపూర్వ విగ్రహం వల్లే ఉన్న ఆ సౌందర్యమూర్తిని చూసిన చక్రధరం మనసు ఒక్క క్షణం చెదిరింది మనసు ప్రలోభపడుతున్న ఆమె పెడుతున్న ఆమె మీద నుండి బలవంతంగా చూపులు తిప్పుకున్నాడు ఎందుకురా అంత సిక్కు మంగర్ నీకిచ్చి వివాహం చేద్దామని ఉంది ఇహ మాకు మాత్రం వేరే ఎవరున్నారు కనుక ఏ మక్కయ్యా నువ్వు ఏమక్కయ్యా నువ్వేమంటావు ఈ మేడ ఈ నలభై ఎకరాలు అన్నీ వాళ్ళవే కదా ఇష్టం వచ్చిన చోట ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు చక్రధరం గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి హఠాత్తుగా వచ్చిన ఆ ప్రశ్నకి ఏవని సమాధానం చెప్పటం కానీ ఆలోచించడానికి ఏముంది అద్వితీయ సౌందర్యవతి అపారమైన ఆశతో వచ్చి వారుతుంటే చేదా తల్లివైపు చూశాడు ఆమె నిశ్చలంగా కూర్చుని ఉంది ఏ భావము జ్యోతకం కావటం లేదు ఆ వదనంలో కుమారుడి వినయ విద్యా వివేకాలపై ఆమెకు అపారమైన నమ్మిక ఉంది అతడేమీ తెలివి తక్కువ నిర్ణయాలు త్వరపడి చేయడని ఆమెకు ధైర్యం ఎటు నిర్ణయించలేని చక్రధరం రామయ్య దశ తిప్పాడు చూపులు అతడు మేనలుడి వైపు చూస్తున్నాడు విసుగ్గా విసుగుదొలతో చిరుబురులాడే ఆ ముఖం చూడగానే చక్రధరం ఓర్పు కోల్పోయాడు తనపై అలా అతడికి అతడికేం అధికారం ఉంది కనుక ఆనాడు ఎవరినైతే గతిమాలిన వాడిని చూసినట్టు చూసి ఆస్తిని కబిళంపి నిల్చున్నపాటిన కట్టుకుట్టలతో తరిమేశాడో ఆ వ్యక్తికే ఈనాడు గౌరవంగా కనిపిస్ కనియనిస్తానంటున్నాడు ఆ పథకంతోనే అసలు వ్యక్తికి తెలియకుండా ఆ ఊరు ప్రయత్నం మీద రప్పించాడు ఎంతకైనా తగిన వ్యక్తులు ఛీ ఇటువంటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఉండరాదు ఇంతవరకు ఉన్నదే విచారం కుర్చీలో నుంచి లేచి మంచంపై పడుకుంటూ అన్నాడు చక్రధరం ఇలాంటి విషయాల్లో బాగా ఆలోచించాలి కానీ నిలిచుని పాటు నిర్ణయించుకోవడం ఎలా మామయ్యా అదీ కాక ఇవాళేగా వచ్చాను ఇక ఇక్కడ కొంతకాలం పాటు ఉండేవాడినేగా తొందరేంటి రామయ్యాహం దెబ్బతింది పిలిచి పిల్లనిస్తానంటే ఇలాగే ఉంటుంది కావలసిన వాడివని కథ కానీ నాకేం తక్కువ నా తల్లికేం తక్కువ నేను కో అంటే కోటి మంది వచ్చి వాళ్తారు డాక్టర్లు అయ్యానని ఎక్కడో ఉన్నా ఉన్నానన్నట్టు మాట్లాడుకు మరి నోట్లో చుట్ట తీసి తుపుక్కున ఊస్తూ అన్నాడు చాలా ఆగ్రహం కలిగిన పరిస్థితి ముదలనీయరాదనే సంకల్పంతో పకపకా నవ్వేశాడు చక్రధరం డాక్టర్ అయినా మినిస్టర్ అయినా నీ మేనర్లుండే మావయ్య పరాయి వాళ్ళం కాదు అందుకే ఎక్కడికి పారిపోను కనుక తొందర లేదంటున్నాను పగలంతా చాలా చోట్ల తిరిగాను ఇవాళ అదీ కాక ప్రయాణం చేసి వచ్చామా వస్తోంది అంటూ గోడవైపు తిరిగి పడుకున్నాడు లక్ష్మీదేవ్ మాట్లాడినప్పుడు ఆ తొందరేంటి తమ్ముడు ఇటువంటి వ్యవహారాలు మంచి రోజు ముహూర్తం చూసి మాట్లాడుకోవాలి కానీ ఇలా తొందరపడకూడదు మన మంగకే స్వర్ణ ప్రతిమ దాని విషయంలో విచారం ఎందుకు అత్తయ్య కోపంగా ఉంది మంగ కంఠస్వరం మొదట కలవరపడింది లక్ష్మీదేవి తర్వాత గ్రహించి తేలిగ్గా నవ్వేసింది ఏమమ్మా మంగ కాదు మోహిని సరేనా జగన్మోహినివి నువ్వు లక్ష్మీదేవి రుక్మిణితో పాటు గోడవైపు తిరిగి ఉన్న చక్రధరం కూడా నవ్వేశాడు నీలి మేఘాచితమైన వాతావరణం తేలికైంది తమ ప్రతిపాదనకు ఆ తల్లి కొడుకులు వ్యతిరేకంగా లేరు సుముఖంగానే ఉన్నారనిపించింది ఆ భార్యాభర్తలకు హృదయాలు తేలికయ్యాయి మునసబు రామయ్య ఆహ్వానాన్ని మృదువుగానే తిరస్కరించాడు డాక్టర్ శేఖర్ అనేక విషయాలు సహృదయాలతో మాట్లాడుకున్న కారణంగా ఏర్పడిన ఆత్మీయతను పురస్కరించుకుని అతడిని సాగనంపటానికి స్టేషన్కి వెళ్ళాడు చక్రధరం నా స్వంత సోదరుడిగా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని మీ హృదయం ఇంత గొప్పదని ప్రప్రథమంలో ఊహించలేకపోయాను అన్నాడు శేఖర్ ఎక్కాక థ్యాంక్ యూ నేను అలాగే భావిస్తున్నాను ఉత్తరాలు రాస్తూ ఉండండి అన్నాడు చక్రధరం వెళ్లే ముందు మరొకసారి హెచ్చరించదలుచుకున్నాను మిస్టర్ చక్రధర్ ఎంతో మెలకు అవసరం డాక్టర్ అంటే వాళ్ళ ప్రాణాలను నిలబెట్టగల వ్యక్తి అనే సంగతి ఈ ఊరి వారిలో చాలామందికి తెలియదు తమ పాలేలను చూసినట్లు చూడబోతారు తమ అధికార దర్పం ఉద్యోగులపై ప్రదర్శించి ప్రలోభ పెట్టి అనేక ఉపకారాలు పొందచూస్తారు ఎన్నో నీచకార్యను ప్రోత్సహిస్తారు అందుకు లొంగని వారిపై కక్ష కడతారు ఎన్నో రకాల ప్రతీకారం చేస్తారు కడకు పెద్ద చేతుల ఆసరాతో ఇలా ఉద్వాసన చేస్తారు అయినా మనం చలించకూడదు వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి మానవత్వాన్ని గుర్తించుకోవాలి సమాజ ఔన్నత్యము మానవత్వంలోని మమత మంచితనాలు నిలిపినా నాశనం చేసినా యువకులమే చేయాలి యువకులపైనే దేశాభ్యునతి ఆధారపడి ఉంది సంతోష విప్పారిత వదనంతో ఆనంద దర్హాస చంద్రికలు లాస్యం చేస్తుండగా శేఖర్ భుజం తట్టాడు చక్రధరం స్నేహంగా ఇటువంటి వ్యక్తిత్వం గల మీతో పరిచయం అయినందుకు చాలా ఆనందిస్తున్నాను శేఖర్ సాక్షాత్తు మీ ఆదర్శాలే నావిని అందువలనే మన స్నేహలత వయస్సు అత్యల్పమే అయినా యుగ యుగాల నాటి మిత్రులుగానే కలిసిపోయాం ఈ ఊరు రావటానికి వచ్చినందుకు ఆరంభంలో ఒక విధంగా విచారించాను భయపడ్డాను కానీ మీ వంటి ఉత్తమ వ్యక్తితో పరిచయ భాగ్యం లభించగలిగినందులకే ఇలా వచ్చానని గ్రహించి ఇప్పుడు అమితంగా ఆనందిస్తున్నాను చూశారా మరి దైవలీల చెడును మంచిని మిడతం చేసి చూపెడతారు అడుగడుగున మీ హృదయం చాలా కోమలం చిరుహాసంతో చక్రధరం చెయ్యి నొక్కి వదిలాడు శేఖర్ ఒక ప్రక్క నెత్తి మీద కొట్టి మరొక పక్క విందులకు ఆహ్వానిస్తారు చూశారుగా ప్రత్యక్షంగా ఈ ఊరి తెలుతొన్నులు అదొక్కటి గ్రహించి జాగ్రత్తగా ఉండండి మరి బై బై రైలు కదిలింది చీరియో చెయ్యి ఊపుతూ రైలు కిటికీ నుంచి శేఖర్ కనిపించే వరకు చూస్తూ నిల్చుండిపోయాడు చక్రధరం ఎంత ఆశ్చర్యకరమైన సంగతి నా మేనమామ నా తల్లికి సాక్షాత్తు సహోదరుడు కానీ నాకు క్షేమం అక్కర్లేదు అతడి స్వార్థమే కాని రక్త సంబంధం కూడా అతడిలో స్వార్థాన్ని కరిగించలేదు మమతను సృష్టించలేదు కానీ శేఖర్ పూర్తిగా అపరిచితుడు సంబంధమూ లేదు స్నేహమూ లేదు అయినా ఇరువురి మధ్య జన్మాల ఆత్మీయత ప్రేమభావాలు నెలకొన్నాయి విద్యార్థి దశ అంతకాలంలోనూ ఏ ఇద్దరూ ముగ్గురుతో మాత్రమే అటువంటి స్నేహం ఏర్పడింది అంతే ప్రపంచంలో పరిచయాలు చాలా విచిత్రంగా ఏర్పడతాయి ఊర్లోకి తిరిగి వచ్చిన చక్రధరానికి వెంటనే ఇంటికి పోవడానికి మనస్కరించలేదు జీప్ను ఆఫీసుకి పంపేసి తను ధర్మయ్య మాస్టర్ ఇంటికి దారితీశాడు చక్రధరం వెళ్ళేసరికి ధర్మయ్య మాస్టారు ఆయన ప్రాణ సమానంగా పెంచుకున్న పూల మొక్కల మధ్య సుఖాసీనుడై ఉన్నాడు మీ దయ వల్ల ఈనాటికి ఇంత వాడనయ్యాను మాస్టారు సజ్జల నేత్రాలతో ఆయన పాదాలకు నమస్కరించి కూర్చున్నాడు చక్రధరం ఇష్టకార్యాభిసిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి చక్రధరాన్ని తృప్తిగా నకసిక పర్యంతం వీక్షించుతూ మౌనంగా ఉండిపోయాడు కొంతసేపు ధర్మయ్య ఏం మాస్టారు ఇంతకాలానికి చూస్తే నేను ఎవరో రావడం లేదా నవ్వుతూ అడిగాడు చక్రధరం నా చక్రిని మర్చిపోవడమే మర్చిపోలేడు నాయన నా శిష్యుడు ఇంత వాడయ్యాడని ఆనందంగా చూసుకుంటున్నాను సంతృప్తితో మెరిసిపోయిన ఆనంద బాష్పాలు త్వరలు సాగాయి ఆ వృత్తిని నేత్రాలు నువ్వు డాక్టర్ అయ్యావంటే సంతోషం సంతోషమైంది మన చేతితో నాటిన మొక్కను పెరిగి పెద్దదై ఫలపుష్పాలతో చూసినప్పుడు కలిగే ఆనందం అనుభవజ్ఞులకే తెలియాలి నా దగ్గర ఓనమాలు దిద్దిన నువ్వు ఇంత వృద్ధిలోకి రావడం చూడగలిగిన నేనెంత అదృష్టవంతుడిని ఆ అపూర్వ ఆదరణకు చక్రధరం మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది అంతలోని అనేక గతస్మృతులతో క్రక్కదిలిపోయి అనిర్వచనీయమైన బాధతో ముకులించిపోయింది ముఖం కళ్ళు అశ్రపూరిత అశ్రుపూరితాలయ్యాయి తలవాల్చి భారస్వరంతో అన్నాడు తండ్రి లేకపోయినా అయిన వాళ్ళే శత్రువులైన భగవత్కృప వల్ల మీరు చేసిన సహాయం వలన మీ ఆశీర్వచనాల వలన ఇలా మనిషిగా నిలబడగలిగాను ఆ అజ్ఞానపు రోజులలో దైవ సమానులైన మీకు పెద్ద మావయ్యకు సుశ్రుతు చేసి పొందిన ఆశీర్వచనాలే నాకు అర్థబలము అంగబలము ఇవ్వనంత బలాన్ని ప్రసాదించాయి కనుకొలు అశ్రుబిందువులను ఒత్తుకున్నాడు పెద్దల ఎడ నీకు గల గౌరవము దైవభక్తి నిన్నెప్పుడూ వృద్ధిలోనికే తీసుకొస్తాయి చక్రి నేను నీకు చెప్పేది ఒక్కటే ఎన్నడూ ఏ ప్రలోభానికి గురికావద్దు పేద సాధలకై కన్ తపించు మానవసేదే మా సేవే మానవ మాధవ సేవ అని మరువకు ఈ ఊరి రాజకీయాలలో అసలు ప్రవేశించకు ఏనాడు నిజాయితీకి దూరం కాకు ధన్యుణ్ణి ఎవ్వరూ మీ హితబోధ ఎన్నడూ మరువను మరొక ముఖ్య విషయం వివాహ విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకు ఎవ్వరికి మాట ఇవ్వకు ఇప్పుడు తొందరపడితే తర్వాత శాశ్వతంగా సుఖశాంతులకు దూరం కావలసి వస్తుంది నీపై నాకు పుత్రవాత్సల్యం ఉంది కనుక ఈ సలహా ఇస్తున్నాను ధన్యుని మాస్టారు వచ్చిన మరుక్షణం నుండి ముఖస్థితి చేసేవారు పెళ్ళెప్పుడు చేసుకుంటావు ప్రాక్టీస్ ఎక్కడ పెడతావు అంటూ వేధించేవాళ్ళు స్వార్థపరులే కనిపించారు కానీ మీలాగా ఆధారంగా మనస్ఫూర్తిగా మాట్లాడేవారు మరుగు మహత్తర సందేశాలతో జీవితపు విలువలు తెలియచెప్పే వ్యక్తులు ఎక్కడా కనిపించలేదు చిన్నగా నవ్వి ఆ సంభాషణ తప్పించాడు ధర్మయ్య అమ్మ కులాసానా కులాసయ్యేనండి ఈ ఊరు రావటానికి ముందు అమ్మ జంకింది కానీ తర్వాత నా బలవంతం మీద అంగీకరించింది ఇలా వస్తున్నట్లు మీకు ఉత్తరం రాశాం అందిందా నిండుగా నవ్వాడు ధర్మయ్య అందింది ఇంత ఊరిలో నా ఒక్కడిపైనా అంత గౌరవం ఉంచి తెలియజేసినందుకు చాలా సంతోషం కానీ అంతకుముందే ఊళ్ళో మనుషులందరికీ నువ్వు ఇలా వస్తున్నట్లు తెలుసు అనేసి చక్రధరం ముఖం పరిశీలనగా చూడసాగాడు కొద్దిసేపు ఊరుకుని నెమ్మదిగా అన్నాడు చక్రధరం ఆ విషయాలన్నీ నాకు ఇక్కడికి వచ్చాక తెలిసాయండి కానీ ముందే తెలిస్తే అసలు ఈ ఉద్యోగానికి రాకపోతును నేను ఉద్యోగం కోసం ప్రయత్నించింది మరొక చోటనైతే వచ్చింది ఇక్కడ ఎందువల్లనో అని ఆశ్చర్యపోయాను కానీ ఇంత కూడుపుటాని జరిగిందని అనుకోలేకపోయాను ఎవ్వరికీ ఈ సంగతి తెలియదనే ఉద్దేశంతోనే ఉన్నాను ఉత్తరం అందుకుని మీరు స్టేషన్కు వస్తారని చూశాను కానీ మామయ్య గారి మంగా బండి చూడగానే దిగ్భ్రాంతుడినయ్యాను పాత వైరం సమసిపోయింది తిరిగి బాంధవ్యం నెలకొంటుందని సంతోషించాను కానీ చూడగా ఘోర పరిణామాలే కలిగేట్టున్నాయి అలా అధైర్యపడకు మరి ఆ భగవంతుడే ఉన్నాడు నీ ఉత్తరం అందింది నేను స్టేషన్కి వచ్చాను కానీ అక్కడ మీ మామయ్య బండి అవి చూసి నేను అక్కడ ఉండకపోవటమే మంచిది అనుకున్నాను వెంటనే తిరిగి వచ్చేశాను అలాగా అండి పోనీ వాళ్ళుంటేనే సందేహిస్తూ సందేహిస్తూ అడిగాడు చక్రధరం నిర్జీవంగా నవ్వాడు ధర్మయ్య మీకు ఇక్కడ విషయాలేమి నేను తెలియపరిచేవాడిని కాను ఏదో విధంగా మీ కుటుంబాల సంగతులే మీ అమ్మకి రాసేవాడిని మీ పొలం అమ్మి పెట్టినందుకు మీరు వెళ్ళిన తర్వాత ఎన్ని గొడవలు లేవదీశాడో మీకు తెలియదు నన్ను కొట్టించాలని చూశాడు నా పొలంలో గడ్డివాములకి నిప్పు పెట్టిచ్చాడు ఒకటేమిటి ఈ స్కూలు మాస్టరీ కూడా తీయించేసి ఇక్కడి నుంచి తరిమేయాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు అయినా నా మంచి ఎవరికి తెలీదు నన్ను అభిమానించి ఆదరించేవారు నాకున్నారు అందువలనే రామయ్య ఆటలు పూర్తిగా సాగలేదు అయ్యయ్యో మా వల్ల ఎన్ని కష్టాలు మీకు బాధపడ్డాడు చక్రధరం పర్వాలేదులే బాధపడకు సాగర మధ్యమంలో అమృతము పుట్టింది హాలాహాలము పుట్టింది దానికి ఏం చేస్తాం మీరన్నిటికీ ఇలాగే చర్య చక్కగా సమన్వయిస్తారు మాస్టారు అందుకే మీ మాటలు మరీ మరీ వినాలనుంటుంది అంటూ నిండుగా నవ్వాడు చక్రతరం మీరు పెద్ద మామయ్య వందనాదేవి ఎందుకో ఒకే విధమైన వ్యక్తులుగా కనిపిస్తారు మాస్టారు నాకు మాధవయ్య దేవుడేగా వేరే ఉంది చాలామంది స్వామీజీలను సాధు పొంగువలను చూస్తాం కానీ ఇటువంటి నిజమైన విరాగులు అరుదు ఇంకా వందనాదేవి అంటావా సాక్షాత్తు ఆ వందనాదేవే అటువంటి పిల్ల ముల్లోకాలు గాలించినా దొరుకుతుందా శాంతం సహనం సంపూర్ణ విజ్ఞానం మూర్తీభవించిన దేవీ విగ్రహం మానవలోకంలో పుట్టవలసిన వ్యక్తిక ఆదశలు ధర్మయ్య మాటలు పూర్తి అయ్యే కాకముందే మెల్లగా నడుస్తూ అక్కడికి వచ్చింది వందనాదేవి రాతల్లి నీ మాటే అనుకుంటున్నాం కూర్చో అన్నాడు ధర్మయ్య ఆమెకక్కడ ఏం పనో ఎందుకొచ్చిందో తెలియక విస్మయంతో చూడసాగాడు చక్రధరం కూర్చోనండి నాన్నగారికి ఇంకా ఫలహారం చెయ్యలేదు ఎవరితోనో మాట్లాడుతుంటే నేను ఇలా వచ్చాను ఈ పుస్తకాలు చదివేశాను చేతిలో పుస్తకాలు అక్కడ పెట్టి నిల్చుంది అవేమిటోననే ఆత్రతతో తీసి చూశాడు చక్రధనం ఒకటి ట్యాగూర్ గీతాంజలికి తెలుగు అనువాదం మరొకటి ప్రేమ్చంద్ గబన్కు అనువాదం ఆశ్చర్యపోయాడు ఎంతటి ఉదాత్తమైన అభిరుచి వెంటనే మంగగదిలో పుస్తకాలు ఆమె సంభాషణ గుర్తుకొచ్చాయి చౌకబారు అలంకరణపై మంగక్కల మోజు నీచ సాహిత్యంపై ఆమెకున్న అభిలాష తోటి వ్యక్తిని గౌరవించలేని ఆమె తేలిక బుద్ధి ఆమె నైతికంగా వందనాదేవి కంటే ఎన్ని మెట్లు దిగువన ఉన్నదో చాటి చెప్తున్నాయి ఏమిటో ఏమి ఇవ్వమంటావు మళ్ళీ మాస్టర్ అడిగారు వందనాదేవిని ఉంటే గ్రంథాలు ఇవ్వండి లేకుంటే ఇంకేమైనా మంచివి ఆ సంభాషణకు అంతరాయం కలిగిస్తూ ధర్మయ్య మనవరాలిద్దరూ లోపల్లుండి ఒకరు వెనకొకరు పరిగెత్తుకుంటూ వచ్చారు చూడు తాతయ్య సంపంగి పూలన్నీ అలివేలు కోసేసుకుంది నాకు ఇవ్వడం లేదు ఏడుస్తూ ఫిర్యాదు చేసింది చిన్నపిల్ల ఇందిరా ముందు నేను కోసుకున్నాను దానికి ఎందుకు ఇవ్వాలి అలివేలు ప్రశ్న నువ్వు పెద్దదానివి చెల్లాయిని ఏడిపించకూడదు అడిగినది ఇచ్చేయాలమ్మా అలివేలు పుచ్చగిస్తూ చెప్పాడు ధర్మయ్య ఇవ్వను మొన్న అది మొగల రేగురిచ్చిందేంటి ఖరారుగా చెప్పేసింది అలివేలు తగవు పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాడు మాస్టారు చక్రధరం కలగజేసుకున్నాడు పోని రేపటి పూలన్నీ నువ్వు కోసుకుందో గానమ్మా ఇందిరను గడ్డం పట్టుకుని ప్రతిమాలడబోయాడు అక్కర్లేదు రేపు ఇప్పుడే కావాలి చక్రధరం చేతిని త్రోస్పారేసి చిందులు తొక్కుతూ ఏడవసాగింది ఇందిర ఈ తతంగం అంతా చూస్తున్న వందన జోక్యం కల్పించుకుని నేనిస్తాను రా ఇందిరా ఏడవకు అని లాలనగా పిలిచింది ఇందిర ఏడుపు మారింది ఒక్క క్షణం చూసి వందనాదేవి ఇస్తుందనే ఆశతో దగ్గరికి వెళ్ళింది ఎత్తుకొని ఆ పక్కనే ఉన్న చామంతి బడి దగ్గరికి తీసుకెళ్ళింది వందనాదేవి చూడు ఇందు సంపెంగి పూలు అందంగానే ఉంటాయి కానీ వాటిలో విషముందంట అందుకే దేవుడికి అవంటే ఇష్టం లేదు ఆ పువ్వులతో దేవుడికి పూజ చేయకూడదు ఈ చామంతులు చూడు చక్రాలలాగా పచ్చగా అందంగా కలకళ్ళాడుతూ మంచి సువాసనతో ఉంటాయి వారం రోజులైనా ఎండిపోవు దేవుడికి ఇవంటే ఇష్టంట అది దండగుచ్చి దేవుడి పటానికి వెయ్యి నీ కోరికలన్నీ తీరుస్తాడు పువ్వులని వందనాదేవిని మార్చి మార్చి చూసింది ఇందిరా ఆ హితపోద ఆమెకు బాగా నచ్చింది అవును సంపంగి మంచిది కాదు అలివేలు మంచిది కాదు నేను చామంతులు మంచి అంటూ ఒడి నిండా చామంతులు కోసుకుని తృప్తిగా వెళ్ళిపోయింది ఇందిర మంత్రముక్తుల మాదిరిగా చూడసాగారు చక్రధరం ధర్మయ్యాను తమ వల్ల కాని పని వందన ఎంత సులువుగా పరిష్కారం చేసింది ఆమె మాటలలోని లాలిత్యానికి సమయస్ఫూర్తికి ముక్తుడైపోయాడు చక్రధరం అర్థం చేసుకోగలిగితే నీ మాటలలో ఎంత గొప్ప అర్థం ఏమిడి ఉందమ్మా అంతఃకరణ శుద్ధికి బాహ్యాడంబరం గీటురాయి కాదంటున్నావు కదూ ఎంతటి వేదాంతైనా ఇంత గొప్ప అర్థాన్ని అంత చమత్కారంగా ఇంత నేర్పుతో చెప్పగలడా అన్నాడు ధర్మయ్య ఆయన మాటలకు చిన్న మందహాసంతో జవాబిచ్చింది వందన ఏదో పసిపిల్లలతో అన్న మాటలకి పెద్ద అర్థం ఏంటి మాస్టారు మీరేదో మాట్లాడుతున్నారు కదూ పుస్తకాలకి రేపు వస్తాను తీసి ఉంచండి అంటూ వెళ్ళిపోయింది వందనాదేవి చక్రధరం వైపు చూడలేదు మాట్లాడలేదు చక్రధరం మనసులో రేగిన ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి పుట్టుకతోనే ఇంత సబితా సంస్కారం ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు అన్నాడు స్వగతంగా ధర్మయ్య ఇంత పెద్ద పుస్తకాలను చదివి అర్థం చేసుకోగల జ్ఞానముందా మాస్టారు వందనాదేవికి ఆశ్చర్య నుంచి తేరుకుని చక్రధరం సంశయ నివృత్తి కోసం అడిగాడు ఆ మాటలు వింటూనే పెద్దగా నవ్వాడు ధర్మయ్య అనంతరం తాపీగా జవాబిచ్చాడు ఆ గ్రంథాలలో ఏమైనా ఆమెకు అర్థం కాలేదు అంటే మరెవ్వరికీ అర్థం కాదన్నమాట పైపై ఆర్పాటాలు లేవని పల్లెటూరులని అనుకుంటున్నావేమో నిప్పు నిండు పాత్ర తొనకదనే సామెత ఆమె విషయంలో అక్షరాల నిజం ఆమెకున్న నిశ్చిత బుద్ధి జ్ఞానం గొప్ప గొప్ప విద్యావంతుల్లో కూడా అరుదుగా కనిపిస్తుంది రోజు ఈ సమయంలో తండ్రికి పళ్ళు పాలు తీసుకొస్తుంది ఆ ఆశ్రమంలో ఉన్న కాసేపు ఈ పుస్తకాలు చదువుకుంటుందంట అసలు ఆమెలో ఉన్న ఆ సాహిత్య పిపాసే ఆశ్చర్యం కొలుపుతోంది ఏ పూర్వజన్మ సుకృతమో లైబ్రరీలోకి ఏ కొత్త పుస్తకం దిగినా నేను చదవాలి అనే కుతూహలం కంటే ముందు వందనాదేవికి ఇవ్వాలి అనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది నాకు గురువుగారు గారు ఆనందోద్రేకంతో అంటున్న మాటల్ని జాగ్రత్తగా వింటున్న చక్రధరం హృదయంలో గాఢంగా నాటుకుపోయాయి ఆ తొలి రోజు సాయంత్రం పూజాగృహంలో దైవచింతనలో సర్వాన్ని మర్చిన వందనాదేవి నిశ్చలమూర్తి ఒక్కసారి మనోఫలకంపై మెరిసింది ఎన్నో భావాలు ఒక స్పష్టత నిర్దిష్టత లేకుండా అస్పష్టంగా చెలరేగాయి నేదో అడుగుదామనుకున్నాడు కానీ అడగలేకపోయాడు అనుభవం జీర్ణించుకున్న ధర్మయ్యకి అది గ్రహించడం కష్టం కాదు చద్ర చక్రధరానికే తెలియని అతని అంతరాత్మ సంచలనాన్ని ధర్మయ్య లీలగా పసికొట్టాడు తనలో తనే నవ్వుకున్నాడు స్వర్ణకాంతులు ఏడుతున్న రెండు బావిడి పళ్ళు అతని చేత ఉంచి ఇష్ట కార్యాత శిరస్తు అని మనఃపూర్వకంగా దీవించి పంపాడు ఏమే చక్రధరం ఇంకా రాలేదా అని ప్రశ్నించాడు రామయ్య పెద్ద స్వరంతో ఇంకా లేదు రుక్మిణి సమాధానం వాళ్ళ జీప్ వచ్చేసింది నేను పొలం నుంచి వస్తూ చూశాను ఎక్కడికి వెళ్ళాడో మరి లేకపోతే మీ అన్నయ్య ఆశ్రమంలోనే పడుకున్నాడేమో నిన్న పగలంతా అక్కడే పడుకున్నాడంట వెంకన్న చెప్పాడు ఎందుకు అక్కడేంత వస్తుంది ఆ బైరాగివాడు అసలు మాట్లాడు ఇక ఆ ముంగికి మాటలు వచ్చినా ఏ అని అంటూ పక్కపక్క నవ్వాడు రామయ్య మళ్ళీ ఏదో స్ఫురణకు వచ్చినట్టు గొంతు తగ్గించి అన్నట్టు అక్కయ్య ఉందా ఇంట్లో అని అడిగాడు లేదు వందన పాలు పట్టుకుని ఆశ్రమానికి పోయింది దానితోనే ఆవిడ వెళ్ళింది అసలు చిన్నప్పటి నుంచి కూడా అదంటే మీ అక్కకు పక్షపాత పుత్తే బంగారు బొమ్మల నా తల్లి మెరిసిపోతుంటే ఎందుకో వందన అమ్మ తల్లి అంటూ దాని కూడా కూడా తిరుగుతుంది అక్కసుగా అంది రుక్మిణి ఊరికే వెళ్ళిందేమోలే ఆ ఏమీ అక్కర్లేదు రామచిలకను మాలకాకిని దగ్గరుంచితే మనిషి మనిషేన ఎవడైనా చిలుకనే తీసుకుంటాడు తెలిసిందా ఆ కాకి నలుపుతే నీ కూతురికి పోటీ కాగలదని భయం నీకక్కర్లేదు అని నవ్వసాగాడు రామయ్య మంగ శృతి కలిపింది మాలకాకి కాదు మసిబొగ్గు అంటూ అలాగే అలాగే అనుకుంటూ కళ్ళు ముసు కూర్చోడు తండ్రి కూతుండు ఇలా ముంగికి మళ్ళే ఉండేవాళ్లే ఎన్ని పనులైనా చేసేస్తారు అంది రుక్మిణి చేయనీవే మనకే తేలిక కొట్టిపారేశాడు రామయ్య భార్య మాటను చేసుకుంటూ చేసుకొని దరిద్రుడి బాగుచేసేవాడెవడు నేను హైదరాబాద్ తిరిగి తిరిగి మంత్రుల కాళ్ళు కడుపులు పట్టుకుని వాడిని ఇక్కడ వేయించింది ఎందుకు ఇంత తేలిగ్గా వదిలేయడానికా ఈ ఊళ్ళో నా పంజాను తప్పించుకుపోగలవాడు కూడానా వాడితో తన ప్రకల్పం వలనే ఉద్యోగస్తునయ్యానని మురుస్తున్నట్లున్నాడు తెలుసుకుంటాడులే మించిపోయిందేముంది నా మాట వింటాడా బాగుపడతాడు లేదు నా తడాకారు చూస్తాడు నా కూతురికి ఏం లోట్లేదు నా ఆస్తిని చూసి దాని అందాన్ని చూసే వస్తాడు ఎవడైనా కుక్కలా నా కాళ్ళ దగ్గర పడుండటానికి ఆ బైరాగి కూతుర్ని చేసుకుంటే వీడికి దక్కేది ఆ ముష్టి కొంప ఆ గుడ్డలే పొలం అంతా ఏనాడో నా పరమైంది సగర్వంగా అన్నాడు రామయ్య సరే ఊరుకోండికా వస్తే వినగలడు విననీ విలేవే పరాయి కనుకనా నా సంగతి తెలియకపోవటానికి లక్షణంగా పిల్లనిస్తాను రాపి అంటే ఎన్ని టక్కులు పోతున్నాడో చూసావా నిన్న అదంతా వదిలి చేయను పో నాన్న బావ మంచివాడు అంది నిష్ఠూరంగా మంగ అయితే మంచిదేగా అప్పుడే ఎంత కోపం వస్తుందే నీకు తృప్తిగా నవ్వుతూ లేచి వెళ్ళిపోయాడు రామయ్య ఆ దేవుడు అనుకూలించాలిగా అలా అయితే నీ గుడికొస్తామని ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంది రుక్మిణి అయినా మధ్యన ఈ దాన్ని బెడదొచ్చి పట్టుకుంది ఏంటి నాకు కోతిమొహం అదేను అని ఏసడించింది అంతలో తొడ్డిగుమ్మ నుండి ప్రవేశించిన వందనాదేవిని చూడగానే ఆమె సంభాషణ ఆగింది ఏమే అత్తయ్యేది అని అడిగింది రుక్మిణి నాతో రాలేదు పిన్ని అది తెలుస్తూనే ఉంది ఎందుకు రాలేదు అని ఏమో మరి అత్తయ్య నేను ఆశ్రమంలో ఉండగా చీప్ వచ్చింది బావా స్టేషన్ నుంచి తిరిగి వచ్చారట అత్తయ్యను తీసుకురమ్మన్నాడని డ్రైవర్ చెప్పాడు వెంటనే వెళ్ళిపోయింది అత్తయ్య కారణం నాకు తెలీదు అవురా వింటూనే నిర్ఖాంతపోయింది రుక్మిణి ఇక్కడికి వచ్చిన వాళ్ళు లక్షణంగా ఎక్కడ ఉండడం ఇక్కడ ఉండడమో చెప్పి వెళ్ళడమో చేస్తే ఎంత బాగుంటుంది ఇదేం ఇదేందూర్బుత్తి వీళ్ళ కోసం నేను చేసిన వంటకాలు ఎక్కడికి పారిపోయాను అంతకంతకు హెచ్చుతున్న రుక్మిణి కంఠస్వరం వీధి చావిడి వరకు పయనించి రామయ్య కర్ణపుటాలలో ప్రవేశించి అతడిని లోపలికి లాక్కొచ్చింది విషయం విని అతడు నిప్పు తొక్కినది కోతిలా గంతులేశాడు అదేమిటో ఇప్పుడే తేల్చుకుంటాను అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు అయినా అలవాటు ఆనవైతే ఎక్కడికి పోతాయి ఆనాడు ఇలాగేగా ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చొప్పుడు కాకుండా వ్యవహారాలు నడిపి నిల్చుని పోయింది బండిని పంపి పిల్లని పంపి మనం వెలి వెకిలిపడ్డాం కానీ వాళ్ళు గతం మర్చిపోలేదు పాముల వల్లే జ్ఞాపకం పెట్టు కూర్చున్నారు పోనేండి అక్కసు వెళ్లగక్కింది రుక్మిణి అంత సులభంగా వదిలిపెడతానా అంటూ సాగిపోయాడు రామయ్య ఏం అక్కడ నువ్వేమైనా నూరిపోసావేంటి ఏం చెప్పి విరిచేశావు వాళ్ళ మనసు ఆగ్రహంగా అడిగింది మంగ వందరాదేవిని నాకు అటువంటివి చేత కాదు మంగ అంటూ మెల్లగా పనుల్లో లీనమైంది వందనాదేవి చేత కాదు ముంగి ఏం చెప్పావు మరి నిన్న మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు తీక్షణంగా అంటూ నిలదీసింది రుక్మిణమ్మ ఏంటి పిన్ని ధోరణి నువ్వు నన్ను పరాయిధానిగా చూస్తున్నావు గానీ నేనెప్పుడూ మిమ్మల్ని ఇలా అనుకోలేదు అయినా ఏ ఉన్నాయి కనుక చెప్పటానికి చెయ్యటానికి చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళమే కనుక పావ మాట్లాడిస్తే చనువుగా మాట్లాడాను అంతే అంతకంటే నాకేమీ తెలియదు పాపం ఎంత అమాయకురాలు అసలు నువ్వు వాడితో మాట్లాడటానికి వీల్లేదు తెలిసిందా గదమాయించింది రుక్మిణి రామయ్య వెళ్ళేసరికి చక్రధరం కాంపౌండరు తోటీల సాయంతో ఇంట్లో సమన్లు సర్దుకుంటున్నాడు లక్ష్మిని లక్ష్మీదేవి వెనక గదిలో కుంపటి వెలిగించి వంట ప్రయత్నంలో ఉంది తూకుడుగా వచ్చిన రామయ్యను చక్రధరవే పలకరించాడు ఏం మావయ్య ఎందుకు ఎండలో ఇలా వచ్చావు చెప్తే నా వెనకే వచ్చేస్తావు రాక మానవని చెప్పకుండా వచ్చాను ఎంత కావలసిన వాళ్ళమైనా పెద్దవాడని శ్రమ పెట్టకూడదు ఎలాగో అలా సర్దుకుంటానులే వీళ్ళిద్దరూ సాయం ఉండనే ఉన్నారు కూర్చో అలా కుర్చీలో అమ్మా మామయ్య ఎండని పడి వచ్చాడు కాసిని నీళ్ళు పట్టుకురా నిప్పులు కురిపిస్తూ వచ్చిన రామయ్య నీడు కారిపోయాడు తూకుడుగా వచ్చిన స్రవంతికి అడ్డుకట్టలు నిర్మిస్తే హుంకరిస్తుంది గాని త్రోవ ఇచ్చేస్తే అలజడే ఉండదు ఆ విధంగానే రామయ్య ఆగ్రహం కూడా చెప్పబడిపోయింది మేనల్లుడు తన్ను ఎదిరిస్తాడని దానితో బాగా తన ప్రభావం చూపి హడలగొట్టాలని ఏంటేటూ ఊహిస్తూ వచ్చిన అతడు చక్రధరం అతి సున్నతి ధోరణికి సున్నిత ధోరణికి అచ్చరి పొందాడు తను పొరపాటుగా ఊహించుకుని ఆవేశపడినందుకు లోపన అచ్చరి పొందాడు ఏంటి తమ్ముడు ఏంటి నీ కంగారు వాడేమైనా పసివాడా ఏమైపోతాడు నువ్వెందుకు శ్రమపడి తిరగడం అంటూ లక్ష్మీదేవి వచ్చింది మంచినీళ్ళ గ్లాసుతో ఇంకా నీళ్లు గారిపోయాడు రామయ్య నవ్వుతూ అన్నాడు అక్షరాల పసివాడే అక్కయ్య నీ కొడుకు కాకపోతే ఇంత తొందర ఏమిటి తిండైనా తినకుండా ఈ పని ఏమిటి సామాన్ ఏమైపోతుంది ఇల్లు ఏమైపోతుంది ఇవన్నీ మీరు సర్దుకోవాలా చేతినిండా నా మనుషుల్ని పెట్టుకుని నలుగురిని పెట్టి సర్దిస్తాను ముందు నడవండి మీరు నేను భోజనం చేసే వచ్చాను చక్రి ఎక్కడికో వెళ్ళి వచ్చాడట ఎవరెవరో ఏమేమో పెట్టారట ఆకలి లేదంటున్నాడు అందుకే కాస్త కాఫీ ఇద్దామని తయారు చేస్తున్నాను ఈ మాత్రం దానికి కంగారు పడుతూ వచ్చావా కంగారు కాదు మరి ఇప్పుడు కుతుటపడింది నా ప్రాణం పోనీ రావత్తులే ఇంటికెళ్ళి కార్యను పంపిస్తాను ఇతర పాళేలను కూడా పంపుతాను కావలసినవి చెప్పి చేయించుకోండి ఎందుకు మావయ్యా నీకు శ్రమ అయినా ఏమాత్రం సామానం ఏమాత్రం ఇల్లు అందరూ సర్దుకోవడానికి అన్నాడు నవ్వుతూ చక్రధనం ఆ ఉన్నవే ఉన్నంతలోనే అయినా ఎందుకో ఈ బాదరబంతి అంత లక్షణంగా మా ఇంట్లో ఉండరాదు నాకు మాత్రం ఇంకెవరున్నారు అది మాత్రం నీది కాకపోయిందా అంటూనే వెళ్ళిపోయాడు రామయ్య వెళ్ళిపోతున్న మేనమామను చూస్తూ భావయుక్తంగా నవ్వుకున్నాడు చక్రధరం ఎండ నిప్పులు చెరిగిపోస్తోంది వడగాడుపు ఆ చెవి నుండి ఈ చెవికి కొడుతోంది ధర్మాత్ములు అక్కడక్కడా చలివేంద్రాలు పెట్టిస్తున్నారు కొద్దిసేపటికి లోపలికొచ్చిన కొడుకును తల్లి ప్రశ్నించింది ఏంటబ్బా ఇదంతా నాకేమీ తెలియటం లేదు నవ్వాడు చక్రధానం ఏముందమ్మా నీ తమ్ముడి లౌక్యాన్ని లౌక్యంగానే నెట్టుకు రావాలని నిర్ణయించుకున్నాను మేనమామ పోలికలు మరి అంటూ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు ముగిస్తూ అన్నాడు పోనీ డాక్టర్ శేఖర్ క్రొత్తవాడనుకుందాం ధర్మయ్య గారు ఆయన కూడా అలాగే చెప్పారు ఊళ్ళో అంతా అలాగే అనుకున్నారట సరే ఇంతకుముందే మాస్టార్ ఇంటి నుంచి వచ్చి వచ్చి వెళ్ళాను అక్కడికి చావట్లోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి కబుర్లు మామయ్య అత్తయ్య మంగ ముగ్గురును నాకు తనే ఇక్కడికి అతిప్రయాసపడి ఉద్యోగం వేయించాడట తన కూతురు చేసుకోకపోతే తడాకా చూపిస్తాడట వందనాదేవి మాలకాకంట తన కూతురు బంగారు బొమ్మట ఒకటేంటి చెప్పటానికి అంతకే అసహ్యంతో సడి కాకుండా వెనక్కి తిరిగి వచ్చాను నువ్వు ఆశ్రమంలో ఉన్నావని విని అక్కడికే పంపించాను వెంటనే జీప్ మళ్ళీ ఆ వెనవు గడప గడప తొక్కకు తొక్కను అంతా విని నుట్టూర్చింది లక్ష్మీదేవి ఇందుకే ఈ ఊళ్ళో ఉద్యోగం వద్దన్నాను నా మాట విన్నావు కాదు తేలిగ్గా నవ్వేశాడు చక్రధరం భయం దేనికమ్మా ఇలాగైతే మరి నీకే విషయమూ చెప్పను మనం ఎందుకు చెడవాలి అదేమిటో నేను చూడదలుచుకున్నాను ఒక విధంగా రావడం మంచిది కూడా అయ్యింది పాపం వందరు ఎన్ని కష్టాలు పడుతోంది ఆమె విషయం చూడాలి ఈ బాధలు విరగడ చేయాలి అప్పుడే నాకు తృప్తి చక్రి అవునమ్మా భయపడకు నేనేమి ఇదివరకు పసిపెట్టను కాదు పాతికేళ్లు పైబడిన వాణ్ణి కానీ నీ మేనమామార్ త్రాచుపాము నిర్లక్ష్యంగా నవ్వాడు చక్రధరం ఆడితే త్రాచుపాముతోనే చెలగాటమాడాలి బురదపాముళ్లకేంటి అయినా జ్ఞాతంగానో అజ్ఞాతంగానో మేనమామ పోలికలు మేనల్లుళ్ళో ఉండకపోతాయా ఉజ్జీలు సరిగానే కుదిరైలే నువ్వు నిశ్చింతగా ఉండు అంతలో మంగ ప్రవేశించడంతో సంభాషణ ఆగిపోయింది ఆమె వెనుక ఇద్దరు పాలేళ్లున్నారు టిఫిన్ క్యారియరు రెండు అరటిపళ్ల గెలలు అక్కడ ఉంచి నిల్చున్నారు డాక్టర్ గారు చాలా శ్రమపడ్డారు కానీ ఇక భోజనం చేయండి ఆ పనులు నౌకర్లు చేస్తారు అంటూ మంగ అత్తయ్యా ఇక మీ అబ్బాయికి అన్నం పెట్టచ్చు అంది శ్రమపడి తెచ్చిన దానివి నువ్వే పెట్టు అంది లక్ష్మీదేవి నవ్వుతూ ఆల్రైట్ డాక్టర్ అంటూ ఆ సామాన్లని సర్దండ్రా అని నౌకర్లకి పురమాయించింది మంగ చిత్తం అక్కడ పెట్టి అల్లండి అన్నాడు చక్రధర నవ్వుతూ ఏ పొంగమూతి పెట్టింది మంగ ఇంతవరకు ఏమేమో మెక్కాను మళ్ళీ ఓవర్డేస్ అయ్యిందా అజీర్ణం పట్టుకుంటుంది డాక్టర్ పేషెంట్ అయితే ఏది గతి ఇద్దరు నవ్వుకున్నారు లక్ష్మీదేవి కూడా నవ్వింది మళ్ళీ సాయంత్రం వస్తాను అని వెళ్ళిపోయింది మంగ కొద్దిసేపు కూర్చుని ఇప్పుడు పెట్ట మా అన్నం త్వర త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొచ్చాడు చక్రధరం ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి ఇంతకు ముందుగానేగా తిన ఇప్పుడు తిననన్నావు నవ్వాడు చక్రధరం అలా అనకపోతే ఇప్పుడు వంట పెంట అని నువ్వు హైరాణ పెడతావు అది ఇష్టం లేక అది సరే ఇప్పుడు మంగ భోజనం తెచ్చింది కదా పెడతానంటే వద్దంటివి అడిగింది ఆశ్చర్యంగా చాలే ఆవిడ పెడితే తిన్నట్టే డాక్టర్ డాక్టర్ అనే పిలుపు వినలేక చచ్చిపోతున్నాను కాస్త నువ్వైనా చెబుతూ అలా పిలవద్దని అన్నాడు చక్రధరం పీట మీద కూర్చుంటూ చెప్పిన మాటలు వినే రకం అది అయినా చెప్పి చూస్తాను అంది భోజనం వడ్డిస్తూ లక్ష్మీదేవి చక్కగా వందల పిలుపు వీణులు విందుగా ఉంటుంది పావా అని నోటి నిండా పిలుస్తుంది మీరు అండి అంటూ అతివందనంగా మాట్లాడుతుంది అసలు ఆ తరహాయే వేరు నిజమే వందనాదేవి ప్రసక్తి వచ్చేసరికి లక్ష్మీదేవి మనస్సు ఆనందతరంగమైంది కానీ దాని పాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అబ్బాయి ఇంకా ఎన్నాళ్ళో కానీ దానికి ఆ రాత అయిపోయిందమ్మా ఇంక లేదు తల వంచి భోజనం చేస్తూ గంభీరంగా అన్నాడు చక్రధరం అంటే అర్థం కానట్టు చూసింది లక్ష్మీదేవి నవ్వాడు చక్రధరం పొత్తిగా ఎవరూ లేక వాళ్ళ ఆగడాలు చెల్లుతున్నాయి కానీ మనం వచ్చాక కూడా సాగనిస్తామా వందనాదేవి వాళ్ళకెలాగో మనకు అలాగే రక్తబంధువు అయితే ఇంకో తగు కూడా పట్టుకొస్తావేంటి ఇప్పుడు కొంచెం నిష్ఠూరంగా కొంత భయ సంశయాలతో అడిగింది అలాగే గంభీరంగా నవ్వాడు చక్రధరం వందనాదేవికి అతడు పినతండ్రి అయితే నువ్వు మేనత్తవి తల్లి లేని వందనను వందనకు నువ్వు తల్లిపై పెంచావు నీకు ఆమె విషయంలో నిర్లక్ష్యం చేయడానికి ఎలా మనసొప్పుతోందమ్మా నీకో కూతురే ఉంటే ఏ కారణం వలనైనా అలా కష్టాలు పడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా లక్ష్మీదేవి మాట్లాడలేదు అనేక స్మృతుల జ్ఞాపకాలతో భావాలతో మనస్సు కరిగి కదిలిపోయి కనులు చెమర్చగా ఒత్తుకుంటూ కూర్చుంది తిరిగి చక్రధరం అన్నాడు అప్పుడే ఇంత వాడై ఉంటే అసలు పెద్దమామయ్యను వందనను అలా ఒక్కడను వదిలేవాడే కాదు వందనను చూస్తే ఆశ్చర్యమవుతుంది ఎంత ఓర్పు ఎవరిని గురించి ఒక్క పరుషు పదవైనా ఆడదు దీర్ఘంగా నిట్టూర్చింది లక్ష్మీదేవి చక్రి వందన అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ పెంచుకునేదాన్ని ఇద్దరిని నీ కన్నబిడ్డ ఒకటి నీ అన్నబిడ్డ ఒకటినా చక్రి వందన అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ పెంచుకునేదానిది ఇద్దరిని నీ కన్నబిడ్డ ఒకటి నీ అన్నబిడ్డ ఒకటినా అమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇక ఉపేక్ష తగదు వందనాదేవి మనసు మనకు అత్యంత సన్నిహితురాలు పరాయి వాళ్ళనే చూస్తూ ఊరుకోలేం కష్టాలలో ఉంటే అవునా తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు అయితే ఏం చేద్దామని అడిగింది లక్ష్మీదేవి తేలికగా నవ్వాడు చక్రధరం ఏముంది వందనాదేవిని ఆశ్రమంలోనే తండ్రిని కనిపెట్టుకుని ఉండమందాం తినతండ్రి ఇంటికి చాకిరీకి వెళ్ళొద్దందాం ఆ పైన రాగల పరిమాణాల పరిణామాలకు వందనాదేవి తరఫున నిలుద్దాం ఏమో బాబు నాకేంటో భయంగా ఉంది తలెత్తి సూటిగా తల్లి నేత్రాలలోకి చూస్తూ అడిగాడు చక్రధరం ఒక మాట చెప్పమ్మా నీకు వందన అంటే ఇష్టమేనా ఇష్టమే అంతే ఇక మాట్లాడకు ఇష్టమైన వారి విషయంలో అవసరమైతే కొన్ని కష్టాలు నిష్ఠూరాలు కూడా భరించవలసి ఉంటుంది ఆ మధ్యాహ్నం నుంచే చక్రధరం హాస్టల్ పని హాస్పిటల్ పని మొదలు పెట్టాడు ఎవరో ఏడెనిమిది మంది తప్ప అట్టే ఎక్కువ మంది రాలేదు మందుల కోసం ఊళ్ళో ఉన్న రకరకాల పార్టీలు కక్షలు క్రౌర్యాల సంగతులు చెప్పారు నర్సు కాంపౌండరును అన్నీ శ్రద్ధగా వింటున్నాడు చక్రధరం ఇప్పుడు మునసపు గారు ఉన్నారంటే ఏదో చెప్పబోయి మళ్ళీ అనుమానంగా చూస్తూ మాట వెనక్కి తీసుకున్నాడు కాంపౌండర్ చిరునవ్వు నవ్వాడు చక్రధరం నేను మునసపు గారి మేనలుడననే సంగతి స్ఫురణకొచ్చిందా ఇప్పుడు పర్వాలేదు చెప్పు ఆ అభయహస్తంతో ధైర్యం వచ్చింది అతడికి మునసపు గారు చెప్పినట్టు వినని వాళ్ళపై ఏదో కక్ష సాధిస్తాడు ఆ మధ్య ఆయనతో విరోధమైన ఎవరినో కొట్టించారు దెబ్బలు తగిలిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వద్దని తగలలేదని రాయమని అడిగారు డాక్టర్ని ఆయన వినలేదు నీతికి నిలబడే మనిషి కావటం వల్ల అందుకే కక్ష కట్టి ఆయనను మన్య ప్రాంతాలకి బదిలీ చేయించాడు సాయంకాలం స్నానం చేసి దుత్తులు ధరిస్తూ కిటికీ నుండి బయటికి చూసిన చక్రధరానికి వీధి మలుపు తిరిగి వస్తున్న మంగ కనపడింది గుండెలు గొబగబలాడై ఇస్త్రీ షర్టు తొడుక్కుంటూ తొడుక్కుంటూనే హడావుడిగా మూలున్న స్లిప్పర్లో కాళ్ళు పడేసుకుని త్వర త్వరగా బయటపడ్డాడు గోధుమల వేళ పొలాల నుండి ఇళ్లకి మరలుతున్న పశువులు ప్రజలతో పా బాటలు సందడిగా ఉన్నాయి తాపం నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్న ప్రకృతి చల్లని గాలులు విసురుతోంది ఆకసాన అక్కడక్కడ పిల్లమప్పులు త్రోబూచులు ఆడుతున్నాయి త్రోవను నడుస్తున్న చక్రధరాన్ని ఉద్దేశించి క్రొత్త డాక్టర్ గారు మునసపు గారి మేనలుడు అని చెప్పుకుంటున్నారు కొందరు పిల్లలు పెద్దలు బాగా చదువు చనువు పరిచయము కలిగిన మరికొందరు అతడిని ఆపుచేసి కుశల ప్రశ్నలు వేసి అభినందించారు అలా ఆగుతూ నడుస్తూ క్రమంగా పల్లెనంతా దాటి చివరకు చేరాడు ఊరికి చివరగా ఉన్న మాధవయ్య ఆశ్రమం అక్కడ నుండే పొలాలు మొదలు మరి ఇళ్ళు లేవు కాలువగట్టువైపు నడిచిపోతూ ఒక్కసారి ఆశ్రమం దిశగా చూశాడు మనోహర సంఖ్యలో ముగ్ధ మనోహరంగా నిర్మలంగా నిలిచి ఉన్న ఆ ప్రశాంత పుష్పవనాన్ని అంత నిర్లక్ష్యంగా దాటిపోవటానికి అతడి అంతరంగం అంగీకరించలేదు అడుగు ముందుకు పడలేదు బహుశా వందనాదేవి ఇక్కడే ఉందేమో అనుకుంటూ మెల్లగా గేటు తీసి లోపలికి వెళ్ళాడు ఎక్కడా అలికిడి లేదు వృక్షాలు శిరహకంపనం చేస్తూ తమ చల్లగాలుని అతడి ధరికి పంపి ఆహ్వానించాయి సుమకన్యలు వికసిత వంద వదనార విందాలతో దూరం నుంచే పలకరించి సౌరభాల చిరునవ్వులు వెదజెల్లాయి సుఖపిక సారికాదుల కలస్వనాలతో ఆహ్వాన గీతికలు ఆలపిస్తున్నాయి ఆ మధుర ప్రకృతిలో క్షణకాలం మైమరిచి నిలిచాడు చక్రధరం అంతటా దృష్టి సారించినా ఎక్కడా ఎవ్వరి దర్శనమూ లేదు మీ చెలి ఏది అని అడగబోయాడు ఆ కుసుమ బాలలను విహంగాలను వీరి భాష నాకు గ్రాహ్యం కాదని సరిపెట్టుకుని ఊరుకున్నాడు మళ్ళీ ఉభయ యందు సోనరహిత వర్ణంలో వర్తించే ఆ సూర్యకిరణాల అందం వర్ణించ నలవి కాదు సవ్వడి కాకుండా మెల్లగా ఆశ్రమం దిశగా నడవసాగాడు సమీపిస్తున్న కొలది అతడికి ప్రస్ఫుటమైన గంభీర మధుర కంఠస్వరం నుండి వెలకి వస్తున్న మధుర పూరిత గీతాస్తవం వినిపించసాగింది దివ్యమాల్యాంబరం దివ్య గంధన సర్వాశ్చర్యమయం దేవమనంతర ముఖం మావయ్య పూజలో ఉన్నట్లున్నారు అనుకుని చక్రధరం పాదరక్షలు విడిచి లోపలికి నడిచాడు కోటి సూర్యప్రభల తేజంతో వెలుగొందుతున్న దేవమ దైవమందిరం ఎదుట ఆసనబద్ధ ధీరుడై అవనత నేత్రుడై అంజలి కటించి తదేక పరవసుడై దైవస్తవం సల్పుతున్నాడు మాధవయ్య సకలైహికా ముష్మిక వాచ్యలకు అతీతమైన ఆ గంభీర మూర్తిని ఆ తేజో విరాజమాన వదనాన్ని ఆవల అవలోకించిన చక్రధరానికి కొంతసేపు ఆ ప్రశాంత వాతావరణంలోనే గడపాలనిపించింది సూర్య మాధవయ్య గానస్రవంతి సాగుతూనే ఉంది పాద ప్రక్షాళన నిమిత్తం బావి దగ్గరకు వెళ్ళిన చక్రధరానికి దూరాన ఆశ్రమం వెనుక భాగంలో పొన్న చెట్టు కింద తిన్నెపై చెక్కిట చేయ చేర్చి వృక్ష మూలానికి తనువు చేర్చి పరధ్యానంగా కూర్చుని ఉన్న వందనాదేవి కనిపించింది చెకితుడై చూశాడు చక్రధరం ఏమది అసలే వాక్శూన్యమై విషాదపూరితమై ఉండే వందనాదేవి వనరం మరింత విచారంగా కనిపిస్తోంది ఒక విధంగా చూస్తే ఆ శ్యామవర్ణము ఆ విషాదమే ఆమె మూర్తికొక నిండుదనాన్ని గాంభీర్యాన్ని ప్రసాదిస్తున్నాయేమో ఆలోచిస్తూ ఆమె వైపుగా అడుగులు వేశాడు పరిసరాలు గమనించని ఆ పరాధీనమూర్తి దృక్కులు ఎక్కడో అనంతలోకంలో పయనిస్తున్నాయి ఆ మృతహీనమైన జాలి కలిగిందేమో ఆ మాతృహీనపై జాలి కలిగిందేమో ఆ మాతృహీనపై జాలి కలిగిందేమో మలయ పవనుడు ముంగురులను మృదువుగా స్పృశించి ఓదార్చుతున్నాడు తనను పరామర్శిస్తున్న పరిసర ప్రకృతికి తన బాధామయ గాథను వివరించటానికేమో ఆమె పెదవులు మెల్లగా కదలసాగాయి అరుదుగా వినవచ్చే ఆబల అత్యంత రమణీయ గాత్రజన్య కథా సంచయనాన్ని జీవ నిర్జీవ స్థావర జంగమాదులన్నీ ఉత్సుకతతో వినసాగాయి కలడందురు తీనులయడ కలడందురు పరమయోగిణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలడందుడెవడు వాడు కలడో లేడో ఆ దైవమూర్తి ఎదలోని విషాదమంతా నింపబడి ఉన్న ఆ గీతం విని కపోత కపోత అంగనలు విచారం ముప్పిరి కొనగా నిశ్శబ్దం వహించాయి తరులతాదులు చలనం ఆపి సానుభూతి వర్షించాయి భాస్కరుడు ఓదార్చలేక విచార వదనాన్ని దివంతాల మాటున మరుగుపరిచి సంధ్యాకాంతను తన ప్రతినిధిగా ఓదార్చు పంపాడు కానీ ఆమె బాధని ఆ ఓదార్పులు ఉపశమనింప లేదు నిర్వేదం నిండిన కంఠంతో ఇంకా తన వేదనను వెళ్ళిపోసుకుంటూనే ఉంది అఖిల రూపులు తన రూపమైవాడు ప్రథమ మధ్యాంతములు గానపడెడువాడు భక్తజనుల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే ఆమె కొలకుల నుండి అశ్రుధారలు అవిరళంగా జారస జారిపోసాగాయి తిలకించుతున్న చక్రధరం అంతరాత్మ అవ్యక్తంగా ఆక్రోశించింది నిస్సహాయతతో విలవిలలాడింది బాధతో ఊగిపోయింది ఈ ఏకాంత ప్రియను ఏమని ఓదార్చాలి ఎలా ఓదార్చేది ఎవరు ఊరడించగలరు ఇటువంటి దయనీయ జీవితాన్నిచ్చిన వాడే ఊరడించాలి ప్రకృతే లాలించాలి తీవ్ర బాధా పరితప్త హృదయంతో అవిరల శోకాందోళిత మానసంతో నెమ్మదిగా వెనుతిరిగిపోయాడు దైవ సంకీర్తన శ్లోకపఠనం ముగిసినట్లుంది మాధవయ్య నీరాజనం వెలిగించి విగ్రహాల కాపాదమస్తకం వలయాకారంగా త్రిప్పుతున్నాడు మరొక చేతిలో జేగంట భ్రోగిస్తూ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् वन्दे लक्ष्मीं परशिवमयीं शुद्धगाम्बूसदाभावम् तेजोरूपां कनकवसवां सर्वभूज्वालाङ्गीं बीजपूरं कनककलशं हेमपद्मं सकलजननीं विष्णुकामाङ्कसमस्थानम् శ్రీ అరవేలు మంగతాయారు పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస ఆది పురుష శేషసైనా శ్రీ వైకుంఠవాస జగన్నాటక సూత్రధారి పరబ్రహ్మణే నమ అంటూ నీరాజను దర్శించి క్రింద ఉంచాడు తిరిగి భక్తిగా జేతులు జోడించి కళ్ళు మూసి పఠించసాగాడు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వత్రమోవహం దీపే నా సాధ్యతే సంధ్యాద నమోస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త భవంతు పెద్ద పొగతో ప్రజ్వలన కర్పూరం క్రమంగా హరించిపోయింది సర్వ శ్రీలక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణం సర్వం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణం సర్వం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణం అని మూడు సార్లు అని లేచి మాధవయ్య భక్తితో సాష్టాంగ ప్రణామం చేశాడు అసతోమా సత్కమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా ఆ పూజా విధానం విధానమం శ్రద్ధగా తిలకిస్తూ కర్ణపుటాలను సోకిన ప్రతి అమూల్య పదాన్ని అర్థం చేసుకుంటున్న చక్రధరం మానసవీణ ఏవో తెలియరాని అతీత లోకాలకి తేలిపోయి ఆ బాహ్య చక్షు శ్రవణాలకు ఆ వినివీధిలోనే అమృతం కురిపించసాగింది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే తన చెయ్యి చాచి ఈ ఆపత్తు నుండి సత్తుకు చీకటి నుండి వెలుగుకు మృత్యువు నుండి అమృతానికి దారి చూపుతున్నట్లు అనిపించింది ఆ విగ్రహాలు మందిరం పువ్వులు జ్యోతులు అక్కడ ఆ దీపకాంతిలో ప్రకాశిస్తున్న ప్రత్యణువుకు దైవత్వాన్ని పవిత్రతను ఆపాదించింది అతడి మనసు శాంతిని కాంతిని లీనం కావించుకుని ప్రశాంతిని క్రాంతిని వెదజల్లుతున్న ఆ పవిత్ర ప్రదేశంలో అతడికి ఏ ప్రాపంచిక చింత ఏ మానవ మాత్రుడు గుర్తుకు రాలేదు తాను ఆ భగవంతుడు అంతే అంతకు మించిన ఆలోచన మాత్రం రాలేదు మైమరపించిన ఆ ప్రశాంతతలో ఆ తల్లిన స్థితిలో ఎంతకాలం అలా నిలబడిపోయాడో అతనికే తెలియదు చక్రి ప్రసాదం తీసుకో అంటున్న మాధవయ్య గంభీర కంఠస్వరం విని ఉలిక్కిపడి లోకంలోకి అయిష్టంగా దిగివచ్చింది మనసు ఎప్పుడు వచ్చిందో వందనాదేవి కూడా అక్కడే నిలబడింది ప్రసాదం కోసం చెయ్యి చాపి తన తన్మయావస్థకు తానే సిగ్గుపడుతూ ప్రసాదం అందుకున్నాడు ఆ మోయలేని ప్రశాంత భారంతో మెల్లగా సాగిపోతున్న అతడిని నిశ్చల దృక్కులతో చూస్తూ నిలుచుంది ఆశ్రమం మరుగు మీద వందనాదేవి లోకాతీత నైర్మల్యాన్ని ప్రశాంతతను చవిచూసిన చక్రధరం మనస్సు లోక వ్యవహారాలపై ముగ్గును విచ్చగించలేదు పసిపాప మనస్సు వలె పవిత్రంగా ఆరోగ్యంగా ఉండి అతడి మనస్సు పొలాల గట్ల వెంబడి నడిచి నడిచి చాలా దూరం పోయాడు కొండలలో సూర్యుడు వస్తమించాడు ఆ ఊరికి చుట్టూ కొండలు అడవులు ఎక్కువ అసలు చక్రపురాన్నే ఒక ఊరు అనడం కంటే అడవి అనటం మంచిది అలా ఉంటాయి ఆ ఊరి ప్రజల ప్రవర్తనలు దాని ఆకారాది విశేషాలు కూడా ఉన్న జనాభా తక్కువే అయినా కావలసిన కక్షలు పార్టీలు ఊళ్ళో ఒక్క రహదారైనా తిన్నగా ఉండదు ఇక వానాకాలం వస్తే పేరుకుపోతాయి పాటలు అయినా ఎవ్వరికీ అక్కర్లేదు రాజకీయాలలో రాటు తేలి రాజధాని నగరం వరకు పయనించి తలలు మార్చి తలలు పెట్టగల సమర్థులే ఉన్నారు అయినా ఎవరి స్వార్థం వారిది ఊరుని ఉద్ధరించే నాదుడు లేడు ఉమ్మడి విషయాల్లో సహృదయ సహకారతలు లోపించటమే అందుకు కారణం ఆశ్రమంలో నూతనంగా పొందిన పవిత్రతను ప్రశాంతతను హృదయ ఫలకంపై హింప చేసుకునే ఉద్దేశంతో ప్రకృతిలోకి పారిపోయాడు చక్రధరం కానీ అది అసాధ్యమే అయింది ఆశ్రమం వదిలి రాగానే మనసును ఏకాగ్రత చెదిరిపోయింది పలు రకాల ఆలోచనలు మనసును ముసురుకొన్నాయి దేవుడు అంతటా ఉన్నాడంటారు కానీ మరి ఆశ్రమంలో ఆ పూజా ప్రదేశంలో ఉన్న నైర్మల్యం శాంతి ఇక్కడ లోపించాయెందుచేత ఎలాగైనా ఆరాధన నివేదనలలో ఎంత మహత్వం ఉంది మన పెద్దలు ఏర్పరిచిన విధానాలన్నీ అతిమహిత్రమైనవే వివిధ రీతుల పయనిస్తున్న ఆలోచన వాహినిలో ఒక కొండవాలి మీద బండరాయి నానుకులు కూర్చున్నాడు చుట్టూ చెట్లు పలచటి అడవులు దూరాన కొండసిక చుట్టుపట్ల అడవుల నుండి నక్కల అరుపులు పొలాల నుండి కోతల కూలీల కేకలు అప్పుడప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుని వినవస్తున్నాయి అంతా పర్వతాలు కావటాన సూర్యాస్తమయం త్వరగా అయిపోయింది లేఎండలో ఆ విశాల ప్రదేశమంతా నైర మనోహరంగా కానవస్తోంది పచ్చటి చెట్లు శాంతిని సుఖాన్ని బోధిస్తున్నట్లుగా నిశ్చలంగా నిర్మలంగా నిలిచి ఉన్నాయి మానవుని ప్రజ్ఞను ధిక్కరిస్తున్నట్లు అల్పత్వాన్ని వ్రే రేలెత్తి చూపుతున్నట్లుగా గర్వంగా తలెత్తి నిల్చున్నాయి ఉత్తుంగ పర్వత శ్రేణులు తాను లేకుంటే ప్రకృతి సౌందర్యానికి సంపూర్ణత్వం సిద్ధించదన్నట్లుగా చిన్న అడవికెట్టి వంపులు తిరిగి ప్రవహిస్తూ సంచారుణ కాంతులతో మిలమిలలాడుతూ ప్రకృతి కాంత సౌందర్య శోభకు వన్నె పెడుతోంది అడవికెడ్డ ఆ సౌందర్యాన్నంతా ఒక్కసారిగా ఎలా ఆస్వాదించాలో తెలియక చూస్తున్నాడు చక్రధరం పోనీ ఒక్కసారిగా కాదు అసలు కొన్ని రోజులకైనా కొన్ని యుగాలకైనా అది సాధ్యమా నిత్యం రోజురోజుకు నిమిష నిమిషానికి క్షణక్షణానికి నూతన అలంకారాలను దిద్దుకుని క్రొంగొత్త సౌందర్యాలు సంతరించుకుని వన్యచిల్లలు నవ నవనవోన్మేషణమై నిలిచే ఈ సుందరిని ఎంతటి ప్రౌఢకవి అయినా లొంగ తీసుకుని తన కావ్యంలో బంధించగలడా క్రమంగా అరుణ కిరణాల సంధ్యాదేవి నుండి సెలవు తీసుకుంటున్నాయి రానున్న వియోగాన్ని తలచి కాబోలు అంతవరకు సంధ్యాకిరణ సంపర్క సంతోషంతో తలతలాడిన నీటి గడ్డ నల్లముఖం వేసింది వెళ్తూ వెళ్తూ ఉన్న కాంతిభుజ్జంలోని ఒక లేత కిరణ లేసం మనస్సు తాళలేక వెనుతిరిగి చూసిందేమో మరి ఆ కిరణం పడినంత మేర నీరు వెండిలా ఉంది జీవితంలో వెలుగునీడలకు వ్యాఖ్యానం చెప్తున్నట్లుంది సగం మెల్లగా సగం కాంతిగా ఉన్న జలస్రవంతి ఏమై చౌదరి ఒక్కడవి అట్లా కూర్చున్నావు ఉలిక్కిపడి రోడ్డు వైపు దృష్టి తిప్పాడు చక్రధరం శేషారెడ్డి సైకిల్కి స్టాండ్ వేసి తనవైపే వస్తున్నాడు ఆ చిన్ననాటి మిత్రుడిని చూడగానే చక్రధరం మనస్సు అమితానందం పొందింది వా ఉన్నవట్రా రెడ్డి ఏం చేస్తున్నావు ఏంటి పద చీకటి పడిపోతోంది నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ చక్రధరం కూర్చున్న చోటు నుంచి లేచి శేషారెడ్డికి ఎదురు వెళ్ళాడు శేషారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న వదనంతో కళ్ళు ఇంత చేసుకుని చక్రధరాన్ని నగసక పర్యంతం చూడటమే కానీ ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాడు ఏరా అలా చూస్తావు నీ చిన్ననాటి చేస్తం చౌదరినే రా నేను అన్నాడు చక్రధరం రెడ్డిని సమీపించి భుజం తడుతూ అందుకే ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తున్నాను రా డాక్టర్ అయ్యావు మారిపోయావేమో చిన్నప్పట్లా మాట్లాడవేమో అనుకున్నాను ఆ భయంతో నిన్నొచ్చి కలుసుకోవడానికి జంకాను నోర్పురా వెధవ ఊహాగనలు నువ్వుని బలంగా రెడ్డి వీపు మీద ఒక్క చరుపు చరిచాడు చక్రధరం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం రెడ్డి చౌదరి దేహాలే వేరు ఇప్పుడు అంతే మరేం పిచ్చి అపోహలు పడకు నేనంతా అదృష్టవంతుండ్రా ప్రేమావేశంలో చిన్ననాటి చెలివి తిరిగి పల్లవించగా గాఢంగా కౌగిలించుకున్నాడు చక్రధరాన్ని రెడ్డి ఆ ఆవేశం నుండి తేరుకున్న తర్వాత అడిగాడు చక్రధరం ఏంటి విశేషాలు అప్పుడు మేము వెళ్ళాక క్రొత్తలో ఉత్తరాలు రాసేవాడివి రాన్ రాను మానేశావు నువ్వే నన్ను మర్చిపోయావనుకున్నాను లేదురా మా తండ్రి గారు పోవటం బాధ్యత అంతా పైన పట్టడంతో చిరాకెత్తిపోయాను అప్పట్లో దానికి సాయం అడుగడుగునా మీ మామయ్య పెట్టే ఒకటి మావ ఏమిటి ఏముంది కాలువ నీరు పొలాలకు పెట్టుకోవడం దగ్గర నుంచి ఊరికి సంబంధించిన ప్రతి వ్యవహారంలోనూ అట్టే గట్టిగా ఎదిరించడానికి మునసబాయే మా కుర్రాలందరం కలిసి మన ఊరికి మంచి రోడ్లు వేయించాలని కరెంటు రప్పించాలని ప్రయత్నం ఎక్కడైనా పండిస్తేనా మీ మామ ఏమంటాడు ఏవి అనడు పైకి తేలడు మా ప్రయత్నాలు సఫలం కాకుండా సాయశక్తిలా చాటు చాటుగా ప్రయత్నిస్తాడు మా పనులు నెరవేరితే తన పేరు పెత్రరికం దెబ్బతింటాయని భయం పోనీ ఆయన ఆధ్వర్యంలోనే మనం ప్రయత్నిస్తే అలాగా చూసాం అసలు ఈ కుర్రకారు పని పాట లేక ఏవి తోచకు కొట్టుకుంటున్నారు సినిమాలు చూసి పాడైపోతున్నారు అంటూ లెక్చర్ దంచాడు ఎలక్ట్రిక్ తీపాలు లేకపోతేనే ఇన్నాడు బతకలేదా అంటాడు అదేం మనిషో మరి అసలు ఒకడు బాగుంటే చూడలేడు అదొక జాతి మనిషి కానీ చూస్తుండు మనందరం కలిసి కరెంట్ తెప్పించాము ముందు తన ఇంటికే వేయించుకుంటాడు లైట్లు అని నవ్వాడు చక్రధరం నిజమే రెడ్డి కూడా నవ్వాడు పోని ఈ సొదకేం కానీ అయితే ఏంటి మాలాంటి వాళ్ళం వెతికి పెట్టే వెలితి పట్టమే కానీ కడకు మీరు మీరు ఒకటే ఏం కదా అయితే ఎవరైనా వధువుని ముందే వెతికి ఉంచావేంటి నీ చౌదరి వస్తున్నాడని తెలియనట్టు యుక్తిగా ఎదురు ప్రశ్న వేశాడు చక్రధరం పోరా నాకు తెలియనట్టు చెప్తావు మంగతో నిశ్చయమైపోయిందంట కదా అందుకే మీ మామగారు నీకు ఉద్యోగం వేయించారంట కదా పక్కపక్క నవ్వేశాడు చక్రధరం ఒరే భాయ్ నేను ఉద్యోగం కోసం ఈ ఊరొచ్చానరా అంతే లక్షణంగా చదువుకున్నాను ఉద్యోగానికి అప్లై చేశాను వచ్చింది అంతేగాని నాకెవరూ ఉపకారం చేయలేదు ఈ ఉద్యోగం దానము చేయలేదు అసలు ఇక్కడికి వచ్చే వరకు నాకు ఇక్కడ బంధువులు ఉన్నారని సంగతే గుర్తులేదు ఉన్నా ఉన్నావంటూ ఎదురొస్తే ఓహో ఉన్నారా అనుకున్నాను తెలిసిందా ఆశ్చర్యంగా చూశాడు రెడ్డి ఏం చతురుడివురా అన్నాడు భుజం చరుస్తూ చతురమో మూర్ఖమో నాకు తెలియదు ఉన్న సంగతి చెప్పాను నమ్మితే నమ్ము లేకుంటే లేదు చిన్ననాటి చెలికాడివి నీ దగ్గర నాకు ఉండాల్సిన అవసరం లేదు నమ్ముతాను రా నీ మాట కానీ అందరూ అనుకుంటున్నట్లు దాన్ని బట్టి అడిగానంతే బహుశా ఇంకా నీ వరకు రాలేదేమో మంగన చేసుకుంటే అదృష్టవంతుడివే అంతటి అందాల రాసి మునసబు గారి ఏకైక పుత్రిక నీకోసమే అట్టే పెట్టబడి ఉందంటే సామాన్య విషయం కాదు రెడ్డి ఎందుకు అనవసర ప్రస్థానా నాకు ఇంకా అటువంటి అభిప్రాయం ఏమీ లేదు ఉద్యోగార్థం వచ్చానంతే సరేలే మరి ఆ విషయం ఎత్తను ఊరు ప్రవేశించగానే చెరువు వైపు చీలిపోయారు స్నేహితులు రేపొకసారి మా ఇంటికి రారా అమ్మని గాని అంటూ వెళ్ళిపోయాడు రెడ్డి బాగా చీకటి పడింది అన్ని ఏళ్లల్లోనూ దీపాలు పెట్టారు తల వంచుకుని గబగబా నడుస్తున్న చక్రధరం ఎవర్రాది చక్రధరం అన్న పిలుపు విని తలెత్తి చూసి ఆగాడు రచ్చబడి నుంచి వస్తున్నాడు రామయ్య దర్జాగా కర్ర ఒప్పుకుంటూ ఇద్దరు దూతలు వెనక నడుస్తున్నారు అవును మావయ్య నేనే అన్నాడు చక్రధరం అవును నువ్వేలే ఆ వెళ్లేదెవరు ఎవరు అయినా అవును చిన్నప్పుడు స్నేహితులు కాబోలు నవ్వాడు చక్రధరం నీకు తెలియందేముంది ఎప్పుడో స్నేహితులైతే కావచ్చు ఒరే ఒరే అనుకుంటూ ఇప్పుడు కూడా అవేని పిలుపులు వాడి బతికే నీ అంతస్తేం పట్టుమని పదెకరాలైనా లేవు నిన్ను వాడు ఒక ఒరే అంటాడా అడ్డమైన వాడికి అంత అతిచను ఇవ్వకు నిర్ఘాంతపోయాడు చక్రధరం తాను చెప్పబోయే సమాధానంతోనే అతడు ముందుగా సంభాషణ ప్రారంభించి ముందుగా వాళ్లకు బంధం వేస్తున్నాడు ఎంత కటికుడు బాగా చీకటి పడింది మీ అమ్మ కనిపెట్టుకుని ఉంటుంది వెళ్ళు త్వరగా అని ఒరే వెంకన్న గారి కూడా వెళ్ళు నువ్వు అంటూ చక్రధరాన్ని ఆ మౌన విస్మయాల్లోనే వదిలేసి ముందుకు సాగిపోయాడు వెళ్ళిపోతున్న అతడిని ఒక క్షణం చూసి తల పక్కించి వెళ్ళిపోయాడు చక్రధరం నువ్వెందుకురా నాతో అక్కర్లేదు నేనేమీ ఆడపిల్లను కాదు అన్నాడు కూడా నడుస్తున్న వెంకన్నను విసుక్క ఫక్కును నవ్వాడు వెంకన్న అది కాదు బాబు అవన్నీ అల్లుడుగోరికి మాంగోరు మర్యాదలు నవ్వొచ్చింది చక్రధరానికి అల్లుడుగోరు మాంగోరు పైకన్నాడు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాను పుట్టుకుతోనే ఇద్దరు మామ అల్లుళ్ళం నాకు వేరే పనుంది కానీ నువ్వు వెళ్ళు చిత్తం వెంకన్న వెళ్ళిపోయాడు ఇంటికి రాగానే లక్ష్మీదేవి ప్రశ్నించింది చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్తాను గాని ఇంకా ఇంట్లో మంగు ఉందా వెళ్ళిపోయిందా చెలు విడవకుండానే స్వరంతో రహస్యం మాదిరిగా అడిగాడు పకపక్క నవ్వింది లక్ష్మీదేవి లేదులే ఇక ఆ జోళ్ళు విడిచి కాళ్ళు పడుకున్రా చోద్యం అయితే దాన్ని చూసి పారిపోయావా బుక్కను వేలు పెట్టి చిత్రంగా చూసింది చక్రధరం కూడా నవ్వాడు కాంపౌండరు నర్సు వెళ్ళామని చెప్పారు చెప్పమన్నారు కాసేపు చూశారు నీ కోసం ఆ వెళ్ళని పనేం లేదుగా అన్నం తిరిగి పడుకున్నాక లక్ష్మీదేవంతి మెల్లగా వెనక జరిగి నువ్వు మర్చిపోవడం మంచిది కుటుంబాలన్నాక ఏవో ఉంటూనే ఉంటాయి ఆ ఉపోద్ఘాతం ఏ విషయానికి ప్రారంభమో తెలియక ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు చక్రధరం మంగ అందమైన పిల్ల పోరుడు ఆస్తి దానికి తోడు మేనరికం అమ్మా ఆవేశంగా లేచి కూచున్నాడు చక్రధరం అవును చక్క్రి నీ మాట వినద వినలేదనుకోకు జీవితం ముఖ్యంగా సంసార జీవితం సుఖంగా గడిచిపోవటానికి గుణ సంపద ప్రధానం బాహ్య రూప సంపద ఐశ్వర్య సంపదలను చూసి భ్రమసిపోకు మూడు ఏకీభవించడం అదృష్టవే కానీ మొదటిదే ప్రధానం అది లేని మిగిలిన రెండు ప్రాణం లేని కట్టెతో సమానం ఇటువంటి ప్రలోభాలకు మనస్సును లోను కానియకు గంగి కోవు పాలు చాలు అనే సూక్తి నీకు తెలుసు కదా అది కాదప్పై దాని గుణానికి ఏమొచ్చే ఆ తల్లి దగ్గర అలా పెరుగుతోంది మన దగ్గరికి వస్తే మనలాగే ఉంటుంది పాపం అలా మురుస్తున్నావు కాబోలు తీరా అంతవరకు వస్తే గానీ తెలియదు మనం దాన్ని సరిదిద్దుతున్నామో అదే మనల్ని మరమ్మత్తు చేస్తుందో నవ్వింది లక్ష్మీదేవి నీ హాస్యాలకేంలే పిల్ల చందమామరా ఉందిరా పోనిద్దు ఇప్పుడు పెళ్ళికేం తొందర వచ్చింది ప్రస్తుతం ఉద్యోగానికి వచ్చాను అంతే అయినా ఈ ఊరు రాగానే నీకు కూడా ఇక్కడ గాలి సోకినట్లుందే ఆ మాటకు వస్తే నాతో అందమైన పిల్లలు ఎందరు చదువుకోలేదు అసలు హైదరాబాదే అందానికి నిలయం పాలు తేనె వెన్న గులాబీ రేకులు సంపంగి పసిమి సమ పాలలో రంగరించి ఆ మిశ్రమంతో వాళ్ళ శరీరాలను తయారు చేశాడేమో దయమో అనిపిస్తుంది అందానికి చలించేవాడినైతే ఇంతకాలం ఆగనక్కర్లేదు పోని కాస్త ఆలోచిస్తే నీ సొమ్మేం పోయింది నిష్ఠూరంగా అంది లక్ష్మీదేవి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మీ మామ అడుగుతాడు ఉద్యోగంతో పాటు వివాహం కూడా అయితే చూద్దామని నాకు కోరికగా ఉంది తల్లికి కోపం వచ్చిందని గ్రహించిన చక్రధరం పెంకం కొంచెం సడలించాడు సరేలే అమ్మా అలాగే ఆలోచిద్దాం తొందర ఏంటి ఏ పనినా నీ అనుమతినేగా ఈ నీ అనుమతితోనేగా చేసేది లక్ష్మీదేవి మాట్లాడలేదు కొద్దిసేపు మాట్లాడలేదు చక్రధరం మేఘ నిర్ముక్తమైన నీలాకశంలోని నెలరేడును తిలకిస్తూ కూర్చున్నాడు మంచం పైన నేత్రానందకరంగా ఉండే ఆ మండల వాసుని ఆ నెలరాజుని తిలకించి ఆనందించటమే కాని చేజిక్కించుకోవాలనే ఆశ అనర్థహేతువు కంటికి కనిపించకుండా ఎల్లెడలా తానే శరీరానికి హాయిని కలిగించే ఆ మలయ పవనుని గుర్తింపలేం గుర్తింప చేయగల రూపం లేదు చక్రధరం స్వాగతం లాగా అనుకున్న ఆ మాటలకు అర్థం గ్రహించలేక ఆలోచించసాగింది లక్ష్మీదేవి చక్రధరం కూడా మరి సంభాషణ పొడిగించలేదు అశోక వృక్షం కింద సీతాదేవిలా పొన్న చెట్టు కింద కూర్చున్న వందనాదేవి పరిదీన వదనమే అతడికి మరలా గుర్తుకు వచ్చి మనస్సును కలియవే కలిచివేయసాగింది కొంచెం తటపటాయించి కడకు చూసిన సంగతి చెప్పాడు తల్లికి ఏమో పాపం ఆ రుక్మిణి తల్లి ఏమందో ఏమో అమ్మా మెల్లగా పిలిచాడు ఏంటి నువ్వు కూడా చాలా స్వార్థపరులా మారిపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది ఏం చేశాను నేను మంగకు తల్లి తండ్రి ఉన్నారు ఆమెను గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు ఆమె పుట్టుకతోనే అదృష్టవంతురాలు వందనాదేవి వంటి దురదృష్టవంతురాలని అందరూ చజించినట్లే నువ్వు చజించి తుష్ణీభావం వహిస్తున్నావు అంటే అదేమిటో వివరంగా చెప్పరాదు నీకు విచా వివరించడానికి నాకొకటి తెలుసు కనుకునా కానీ మంగ కంటే రెండేళ్లు పెద్దదైనా తల్లి లేని తండ్రి ఉండి లేని అమాయక నిర్భాగ్యురాలని గురించి చింత నీకెందుకు కలగలేదని నా ప్రశ్న కొంచెంసేపు మౌనం దాల్చి చివరికి అంది లక్ష్మీదేవి నష్టజాతకురాలని గురించి ఏమనను ఏం ఆలోచించను అన్నీ లోపింపజేయడం కాకుండా ఆ అందం కూడా కరువు చేయాలా దానికి భగవంతుడు దురదృష్టవంతురాలు చక్రధరం ఒక్కసారి విసురుగా తల తిరిప్పి తల్లి ముఖంలోకి సూటిగా చూశాడు గంభీరంగా ఒక్క నవ్వు నవ్వి లేచి గదిలోకి పోయి పడుకున్నాడు